ఇవాళ మన స్టూడియోలో అమ్మాయిలందరికీ ఎంతో ఇష్టమైన హార్ట్ క్రష్ గెస్ట్ వచ్చేసాడండి కింద అమ్మాయిలు నిలబడుతుంటే నేను ఆపుతున్నా ఇంటర్వ్యూ ఈ రోజు కాదు రేపని చెప్తున్నా మరి మీ లైఫ్ ఏంటి నా లైఫ్ సింగిల్ మింగిల్ సింగల్ అంటే ఫ్లవర్లు ఫ్లవర్లు పడాలి ఫ్లవర్స్ అనేవి పడిపోతాయి మనకు కావాల్సింది ఫ్లవర్ కాదు చెట్టు రైటర్ అని ఊరికే అని లేదు సో ఈ రోజు వరకు చూస్తే చాలా మంది ఏంటి సక్సెస్ వచ్చాక అరే కన్నారా మన కన్నారా అని వచ్చే వాళ్ళు ఉంటారు బట్ మీరు ఏ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చింటారు చిన్నప్పుడు నేను మీకు చెప్పాలంటే సమ్మర్స్ లో నేను మెడికల్ స్టోర్స్ లో కూడా వర్క్ చేస్తుండే టోన్ బయటకు వచ్చాడు ఒక టైంలో చైతన్య మాస్టర్ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు మాస్టర్ నాకు మెసేజ్ చేసి కన్నా ఇగో ఇలా గ్రూప్ డాన్సర్స్ కావాలి డి లో కంటెస్టెంట్ వెనకాల చేయడానికి అంటే అప్పుడు నేను గ్రూప్ డాన్సర్స్గా వెళ్తాను అనమాట నుంచి వచ్చి కొరియోగ్రఫీ చేసే ఎలా మాస్టర్ అడుగుతారు అనమాట అందరు గ్రూప్ డాన్సర్స్ అందరు ఇప్పుడు డాన్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత గ్రూప్ కి అందరు అడుగుతారు లైక్ నీ మీరు ఏమవుతారు ఈ డాన్స్ ఫీల్డ్లో పెద్ద అయినాక ఏమవుతారంటే ఒక్కొక్కరేమో నేను డీలో కంటెస్టెంట్ అవుతా నేను డీలో ఇది చేస్తా నువ్వు నువ్వేం చేస్తావు అంటే నేను ఇదే షోకి కొరియోగ్రాఫర్ అవుతా అనంట సో అందరు అందరుక్షన్ రియాక్షన్ ఇట్లా చూస్తారు నా గుండెలో చాలా మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ కన్నా కన్నా కొరియోగ్రఫీ సుబో నిజంగా నేను చెప్తున్నాను కన్నా యూ విల్ బికమ్ బిగ్ 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 కొరియోగ్రఫర్ సంథింగ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ కన్నా యు ఆర్ నాట్ జస్ట్ ఎ కొరియోగ్రాఫర్ ఐ యామ్ షూర్ యు విల్ బికమ్ ఎ డైరెక్టర్ టు వన్స్ నిన్ కొరియోగ్రాఫర్ అయిపోయిన తర్వాత మా బ్యాచ్ ఉంటది ఇంకా మేము ఏదైతే ఎక్కడ చేస్తాం వాళ్ళు వచ్చేసి లైక్ వచ్చి అరే కన్నా కంగ్రాచులేషన్ రా సూపర్ అంటే కొరియోగ్రాఫర్ కన్నాతో అంటే వాళ్ళు బయట ఒక గంట ప్రాక్టీస్ చేసుకుని స్టేజ్ సో మీ లైఫ్ లో మీకు ఒక ఆపర్చునిటీ మిమ్మల్ని గుర్తుపట్టిన వ్యక్తి చైతన్య ఆయనకు అలా అయ్యి చనిపోయినప్పుడు సో మీ రియాక్షన్ ఏంటి నా రియాక్షన్ అంటే ఎమోషన్ థింగ్ అది ఓకే ఆ మనిషి అలా అయ్యే మనిషి అయితే కాదు ఆ మనిషి అంటే ఏంటి చనిపోయే వ్యక్తి కాదు కాదు ఆయనతో ఉండే వాళ్ళే చాలా ప్రెజర్ పెట్టారు మనీ విషయంలో కానీ తర్వాత మీడియాలోకి వచ్చి శుద్ధపూసల్లా యాక్ట్ చేసింది అది నెక్స్ట్ అది సెకండ్ విషయం యాక్ట్ చేశారు బికాస్ ఆఫ్ నేను ఒక మాట చెప్తున్నాను ఇది ఇది ఎక్కడ నేను చెప్పలేదు ఆ రోజు నుంచి నాకు ఎక్కడైనా చెప్పాలి చెప్పాలి అనే థింగ్లు అయితే ఉండే చనిపోయే ముందు అదే పర్సన్ ఆయనకి పైసలు కావాలని ఇది కావాలని ఎక్కడికైనా కావాలని పోలీస్ కంప్లైంట్లు పెట్టడం హై వ్యూవర్స్ వెల్కమ్ టు సుధీర్ టాక్స్ నేను మిహోస్ సుధిరెడ్డి ఇవాళ మన స్టూడియోలో అమ్మాయిలందరికీ ఎంతో ఇష్టమైన హార్ట్ క్రష్ గెస్ట్ వచ్చేసాడండి బేసిక్ గా నన్నే ఎక్కువ అనుకుంటే నాకంటే ఎక్కువగా చూస్తారు ఇతన్ని అండ్ ఇతను ఎవరో కాదు పర్ఫార్మర్ అన్నిట్లో రైటర్ డాన్సర్ కొరియోగ్రాఫర్ అండ్ మరోపక్క ఏంటి డైరెక్షన్ చేస్తాడు అండ్ మరోపక్క ర్యాపర్ కూడా ఇన్ని ఎక్స్ట్రాడరీ క్వాలిటీస్ పెట్టుకున్న అబ్బాయిని ఏ అమ్మాయి కూడా ఉలుకోదు కదా సో అతను ఎవరో కాదండి మన కన్న మీరు ఆల్రెడీ తెలిసే ఉంటాడు డీ కొరియోగ్రఫీలో బాగా ఫేమస్ అయిన వ్యక్తే మరి ఏంటి తన జర్నీ ఎందుకు ఈ ఈ ఫీల్డ్ ఫీల్డ్లోకి వచ్చాడు తన గురించి తెలియని అనేక డీటెయిల్స్ ఈ ఇంటర్వ్యూలో తను అడిగి తెలుసుకుందాం హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో ఎలా ఉన్నారు ఐఎమ్ గుడ్ మీరు ఎలా కింద అమ్మాయిలు నిలబడుతుంటే నేను ఆపుతున్నా ఇంటర్వ్యూ ఈ రోజు కాదు రేపని చెప్తున్నా ఎందుకు ఇంత డిమాండ్ కిందనా అదేంటి ఎవరు రాలేదు మరి వచ్చారు నేను పంపించా వాళ్ళు ఉంటే నువ్వు ఇంటర్వ్యూ అట్లనా అయితే వెళ్ళేటప్పుడు నాకు కొంచెం తీసుకోండి చేయలేం సోల్డ్ అవుట్ మీకు అన్ని అవైలబుల్ అంతే అంటారా ఎగ్జాక్ట్లీ సో మీ లైఫ్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అంటే రూలర్ కోస్టర్ రైడ్స్ ఉన్నాయి ఎన్నో ఎక్స్పీరియన్సెస్ చూసారు సో ప్రతిది కూడా హానెస్ట్ గా షేర్ చేసుకోవాలి యా షూర్ అమ్మాయి కోసం అడుగుతున్నా కన్నా అనేది మీ గర్ల్ ఫ్రెండ్ పెట్టిందా లేకుంటే మీ పేరెంట్స్ పెట్టారా మా అమ్మమ్మ పెట్టేది అమ్మమ్మ యా అమ్మమ్మకి గారాల కన్నవా మీరు హోలీ రోజు పుట్టి ఉండే ఓకే కృష్ణుడు పుట్టాడు లేడా సో అందుకోసమే అన్ని రంగులు ఉన్నాయి సో ఫుల్ నేమ్ ఏంటి నేమ్ వచ్చేసి కాన కానా కానహ అది యాక్చువల్లీ మన మనోళ్ళందరు ఇక్కడ మా ఇంటి నేమ్ వచ్చేసి మహంతి అనమాట మహంతి కన్నా ఇక్కడ కన్నా అంటారు అందరు కాబట్టి అన్నారు స్వీట్ హార్ట్స్ స్వీట్ హార్ట్స్ అంటుంటారు ఓకే అండ్ మీ నేమ్ మీనింగ్ ఏంటి కృష్ణుడు కృష్ణుడు యా ఓకే డైరెక్ట్ దించేశారు ఓకే అండ్ మీరు అంటే ఏంటి ఏంటి తెలుగు కన్నడనా మలయాళమాక్చువల్లీ మాది వచ్చేసి మదర్ టంగ్ ఒడిస్సా ఒడిసా యా ఓకే నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి నాది స్టడీస్ అన్ని ఇక్కడ చిన్నప్పుడు లైక్ పేరెంట్స్ ఇటు షిఫ్ట్ అయిపోయారు సో మొన్న అది ఇక్కడే బై వర్త్ లైక్ చదవడం స్టడీస్ ఎడ్యుకేషన్ అన్ని ఎవ్రీథింగ్ ఫ్రమ్ హైదరాబాద్ మొత్తం హైదరాబాద్ హైదరాబాద్ ఓ సూపర్ అసలు అంటే ఎప్పుడు అట్లా అనిపించదు ఏదో కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చాడు మన తెలుగు వాళ్ళకి డాన్స్ నేర్పిడ అనిపిస్తారు ఆ మాక్సిమం అందరూ నార్త్ నుంచి వచ్చాను లైక్ బెంగళూరు నుంచి వచ్చాను అనుకుంటా సంథింగ్ ఆ డిఫరెన్స్ ఉంటాడు చిన్నప్పటి నుంచి వెన్ ఆమ్ వన్ ఏ నా వన్ ఇయర్ నుంచి ఇక్కడ నేను ఎల్కేజీ నర్సరీ నుంచి హైదరాబాద్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యారు యా ఎగ్జాక్ట్ సూపర్ అమ్మ నాన్న ఏం చేస్తారు మదర్ వచ్చేసి హౌస్ వైఫ్ డాడీ వచ్చేసి ఎలక్ట్రిషియన్ ఏడి ఎలక్ట్రిషియన్ ఓకే கரண்ட் ఆఫీస్ దానికి హెడ్ గా వర్క్ చేస్తారు ఏడి ఓకే అండ్ మీరు ఒకరేనా అన్న తమ్ముడు అక్క ఉన్నారు అక్క ఉన్నారు కంట్రోల్ లో పెట్టారా మిమ్మల్ని లేదు 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 అలా పెట్టలేదు అందుకే అందుకే అక్క ఇప్పుడు కంట్రోల్ లో పెట్టలేదు కొన్ని హెల్ప్ చేస్తాడె హెల్ప్ అయ్య ఓకే ఫోన్ చేస్తే లైక్ మనీ ఏమైనా అవసరం ఉంటే ఏంటి మీకు మనీ అవసరం అంటే ఆ రోజు డేట్ వెళ్తున్నారా అంటే కొన్ని లెక్కలు అనేది పేరెంట్స్ కి వెళ్ళిపోతాయి కదా కొన్ని లెక్కలు నాకు అక్కడికి ఉంటాయి అవి ఓకే సో దాని పట్ల నేను ఇప్పటికీ స్టిల్ నేను ఫోన్ చేసిన అంటే మా అక్క లేపిన వెంటనే ఎంత కావాలి ఎంతో కొంత ఎయి అంటే ఎంతో కొంత వేయడానికి నువ్వేం నార్మల్ కాదు కదరా బయటికి వెళ్తేనే నీకు ఇదని అనుకొని ఒక వేస్తుంది మంచి ఒక ఫైవ్ థౌసండ్ ఏమంటే ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అట్లా ఖర్చులోకి వేస్తుంటారు అండ్ స్టిల్ మై మమ్మీ పాప బాయ్ అనమాట మీరు అంటే ఇంకా సోల్డ్ కాలేదు కదా అంటే వేరే సే ఇప్పటికి మా ఏమైనా ఆదాయం వచ్చినా నాది ఏమొచ్చినా డాడీ వాళ్ళకి అందరికి ఫుల్ డీటెయిల్స్ ఉంటుంది ఓకే సో కంప్లీట్లీ ఒబీడియంట్ కిడ్ కైండ్ ఆఫ్ బట్ మాకు మాత్రం అట్లా కనిపించారు అట్లా కనిపించద్దు అంతే పేరెంట్స్ డామినేట్ చేసినట్టు మళ్ళీ బయట వాళ్ళు కూడా డామినేట్ చేసేస్తారు ఇంత ఇంటెలిజెంట్ మేము హ్యాండిల్ చేయలేం ఓకే మరి అక్క ఏం చేస్తున్నారు లైఫ్ లో అక్కకి మ్యారేజ్ అయిపోయింది అక్క భువనేశ్వర్ లో సెటిల్ భువనేశ్వర్ యా మ్యారేజ్ అయిపోయింది మాకు చిన్న కోడలు కూడా వన్ ఇయర్ అయితే వచ్చి ఓకే ఎక్సలెంట్ మరి మీ లైఫ్ ఏంటి సింగిలా మింగిలా నా లైఫ్ సింగిల్ కదా సింగలే సింగిల్ అంటే ఆ నుంచి ఫ్లవర్లు పడతాయి సింగిల్ ఫ్లవర్లు పడాలి పడాలి ఎంత మందితో పడేసుకుంటారు ఫ్లవర్స్ అనేవి పడిపోతాయి మనకు కావాల్సింది ఫ్లవర్ కాదు చెట్టు ఎప్పటికి ఉండిపోయేలా ఓ మై రైటర్ అని ఊరికేనే అనలేదు అవును ఇది ఒకటి చెప్పండి ఒక టాలెంట్ తెచ్చుకోవడానికి ఇంట్లో తిడుతుంటారు నీలో ఒక హిడెన్ టాలెంట్ ఉంది గమనించు అని రైటర్ డైరెక్టర్ పర్ఫార్మర్ కొరియోగ్రఫర్ ర్యాపర్ ఈ మల్టీ టాస్కింగ్ ఏంటి బ్రో అంటే లైక్ నా టైం ని ఎక్కువ వేస్ట్ చేయడం నాకు ఇష్టం ఉండదు అనమాట థింగ్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం ఇష్టం ఎందుకంటే దొరికేది ఒక లైఫ్ మీకు అంటే ఒకటే లైఫ్ ఇది అంటే చచ్చిపోయిన తర్వాత అంటారు కదా పైకి వెళ్ళి మనం అన్ని చూస్తాం మన ఆత్మలు ఉంటాయి మేబీ అది జరుగుతుందో జరగదు అది జరుగుతుందో జరగదో తెలియదు బట్ ఎక్కడో కన్సర్ మేబీ నిజంగా చచ్చిపోయి ఆత్మల గీతమతే వాళ్ళలో ఇన్ని థింగ్స్ ఉన్నాయి మనం ఏం ఎక్స్పీరియన్స్ చేయకుండా వచ్చేసినా మన గిల్టీ ఫీలింగ్ ఉండొద్దు అని ఓకే సో ఐ లైక్ ఎవ్రీ టైమ్ యూజ్ చేస్తా అండ్ మన లైఫ్ కూడా చాలా వాల్యుబుల్ అనమాట ఒక చిన్న డార్క్ థింగ్ మీకు చెప్పాలి అంటే చెప్పండి మన హండ్రెడ్ ఇయర్స్ టూ హండ్రెడ్ ఇయర్స్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ మన పూర్వీకులు మన తాతలు 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 వాళ్ళు ఎంత ప్రాపర్ లైక్ ఎంత ప్రాపర్ ఆర్డర్లో మాస్టర్ చేస్తుంటే మనం ఈ రోజు ఉన్నాం అదే ఊహించుకొని ఒక రెండు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరం కింద ఎవడో ఒక్క ఎక్స్ట్రా మార్కెట్ చేసి ఉంటా మనం ఉంటుండేనా ఉండకపోతుండే విఆర్ సో లక్కీ అంటే ఇది ఫ్యాక్ట్ మాట్లాడడానికి బాగుండదు కానీ ఇట్స్ అ కొన్ని ట్రూత్ అంతే లేండి తీసుకోవడానికి బెటర్ గా ఉంటాయి ఓకే మీరు ఏం చదువుకున్నారు ఎరోనాటికల్ ఇంజనీరింగ్ చేద్దాం అనుకున్నా టూ ఇయర్స్ చేసాం మళ్ళీ ఇంకొక టూ ఇయర్స్ ఎక్కువ బర్డన్ అయిపోతుందని స్టాప్ చేశారు స్టాప్ చేసా బికాస్ ఇండస్ట్రీలో ఆల్రెడీ మంచిగా చేయి తిరుగుతుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా జాతకం మంచి బట్ మీ లైఫ్ లో మీరు ఎప్పుడన్నా అనుకున్నారా ఇట్లా ఇండస్ట్రీకి వస్తాను కొరియోగ్రఫీ చేస్తాను అనుకున్నాను కాబట్టి వచ్చిగా అనుకున్నారనే లైఫ్ అనుకుంటే ఏరోనాటికల్ కూడా చేయొచ్చుగా అనుకోలేదు కదా అది ఎందుకు చేరారు మరి ఇప్పుడు ఒకటే లైక్ ఈ పడవలో చేపలు ఎక్కువ ఉన్నాయి ఆ పడవలో వెళ్ళి చేపలు పట్టాలి ఓకే చేపలు ఉన్నప్పుడు తినడం బెస్ట్ మీరు అయిపోండి సో వెళ్ళే దానిలో మళ్ళీ ఇంకొక చేపల కోసం అంటే ఆ చేపలు ఉండవు ఈ చేపలు ఉండవు ఓకే మధ్యలో మనం ఉండిపోతాం సో ఉన్న దాంట్లోనే సెక్యూర్డ్ గా మనకి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాము దిస్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇందులో ఉన్నావు అంటే మనం ప్రొసీడ్ అయిపోవడం బెటర్ అది ఓకే సో ఈ రోజు వరకు చూస్తే చాలా మంది ఏంటి సక్సెస్ వచ్చాక అరే కన్నారా మన కన్నారా అని వచ్చే వాళ్ళు ఉంటారు బట్ మీరు ఏ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చి ఉంటారు నేను నాది చాలా మేము ఉండేది ముసాపేట యాక్చువల్లీ ఓకే పక్కా లోకల్ అండ్ మాస్ అన్నమాట అక్కడ నుంచి ఎవరైనా అది రావాలి అంటే మన ముసాపేట వాళ్ళకే లైక్ వాళ్ళకి కూడా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎందుకంటే చాలా మాస్ అది అవును దగ్గరగా ఉంటే ఆ మనుషులు అందరికి మంచోళ్ళు మా వాళ్ళు ముసాపేట్లో ఉండాలి దగ్గరగా ఉంటే అందరు దగ్గరగా ఉంటే తెలుసుకుంటారు ఎంత మంచోళ్ళు ఎంత చెడ్డో దూరంగా ఉంటే దూరంగా జరిగితే ముసాపేట ముసాపేటోళ్ళు ఊరుకోరు అనమాట అంటే ఎవరి ఏరియాకి వాళ్ళు ఉంటారు బట్ నేను ముసాపేటలో ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నా సో చాలా మాస్ ఏరియా మాది ఓకే బేసిక్ గా అక్కడ నుంచి నేను వస్తాను అనేది అయితే ఎవరు బిలీవ్ చేయలేదు బట్ ఐ బిలీవ్ మై సెల్ఫ్ అనమాట అంటే అంత హోప్ ఎలా వచ్చింది అంటే గ్రోయింగ్ స్టేజ్ లో చాలా చూస్తుంటాం ఒకరు క్రికెట్ నచ్చుతుంది అంటారు మా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫినాన్షియల్లీ చాలా టైట్ ఉండే ఓకే అంటే ఒడిస్సా నుంచి హైదరాబాద్ వచ్చారంటేనే కొంచెం స్ట్రాంగ్ అనుకుంటావు కదా యా యాక్చువల్లీ స్ట్రాంగ్ ఏ ఒడిస్సా నుంచి వచ్చాం లైక్ స్ట్రాంగ్ హోప్ తోనే వచ్చాం డాడీ వర్క్ కూడా మంచి నడుస్తుండే అండ్ సమ్ ఆఫ్ రీజన్ లో డాడీ బిజినెస్ లో కొన్ని అవడంతో వచ్చిన హైదరాబాద్ వన్ ఇయర్ లోనే మేము చాలా లో థింగ్ ని చూసాం డౌన్ ఫాల్ కొంచెం కాదు చాలా పెద్ద డౌన్ ఫాల్ ఎటువంటి మీరు ఫేస్ సిచ్యువేషన్ చాలా సిచువేషన్ నేను చిన్నప్పుడు నేను మీరు చెప్పాలంటే సమ్మర్స్లో నేను మెడికల్ స్టోర్స్ లో కూడా వర్క్ చేస్తుండే మెడికల్ షాప్స్ లో యా మెడికల్ స్టోర్స్ లో మెడిసిన్స్ అవి ఇవి ఇవ్వడము అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండొచ్చు అప్పుడు నా ఏజ్ వచ్చేసి థర్టీన్ థర్టీన్ ఇయర్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఈ త్రీ ఏజెస్ వరకు థర్టీన్ ఫోర్టీన్ టైంలో నిజంగా అంటే కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది ఇప్పుడు చూస్తాం థర్న్ ఇయర్స్ వస్తే నేను ఇద్దరు పోవాలి లేకపోద్దు నాకు అప్పుడు ఎలా అంటే నాకు ఐ వాంట్ టు అండ్ మనీ అంటే అంత జీల్ ఎందుకంటే ఇంట్లో సిచువేషన్ చూసా సిచువేషన్ బాగాలేదు ఆ మనీయే ఒక ప్రాబ్లం పేరెంట్స్ అంత స్టేబుల్గా ఉండలేకపోతున్నా వాళ్ళు సరిగా ఫుడ్ కానీ అది కానీ మనం తింటాం మనకేం ఉండదు కాబట్టి వాళ్ళు ఆ స్ట్రెస్ అది నేను చూసి అది నేను తట్టుకునేటోళ్ళని కాదు బట్ ఆ థర్టీన్లోనే అంత మెచ్యూరిటీ అంటే థర్టీన్ అంటే మెచ్యూరిటీ అనేది లైక్ ఏజ్ బట్టి రాదు ఓకే ఎక్స్పీరియన్స్ బట్టి వస్తుంది నాకు అలా అనిపించింది లైక్ సో లైక్ ఏంటంటే ఐ వాంట్ టు ఎన్ మనీ ఎందుకంటే నాకు అప్పుడే అర్థమైంది ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే మనీ ఇస్ ఎవ్రీథింగ్ ఏమైనా అనుకోండి మనీతో ఏం కొనలేము అనుకుంటారు కానీ మనీతో అన్ని కొనవచ్చు ఎవ్రీథింగ్ ప్రేమని కొనలేం అంటారు అరే ఇరవై మంది రష్యన్ లేని కొనుక్కోవచ్చు ఇట్స్ అబౌట్ లవ్ అంటే ఎల్తుంది అంటే లవ్ అనేది లవ్ అంటే లాస్ట్ ప్రేమించేదే ఒక కార్నర్ కోసం ఓకే ఒక ఇంటెన్స్ కోసమే ఇప్పుడేది నేను లవ్ అది ఇది అనేది అదంతా సోది మాట రాసుకోవడానికి నాలుగు కవితలకి పనికి వస్తాయి కానీ రియాలిటీలో ఓకే అది ఉన్నా చెప్పుకోరు అలా లేదు నేను శుద్ధ చెప్పుకుంటారు ఓకే బట్ అలా అని కాదు రియాలిటీస్ రియాలిటీస్ దాన్ని ఎవరు చేంజ్ చేయలేరు ఎవరు ఎంత పెద్ద మాటలు అన్నా ఎవరు ఎంత ఏమన్నా కూడా ఓకే మరి చిన్నప్పుడు పేపర్స్ వేసుకుంటా మెడికల్ షాప్స్ లో వర్క్ చేసుకుంటా ఆ ఎలా ఉండేది మీది స్కూల్ ఎడ్యుకేషన్ చాలా స్టూడెంట్ యా మంచి స్టూడెంట్ టాపర్ స్టూడెంట్ అంటే టాపర్ అంత టాపర్ కాదు కానీ స్టూడెంట్ టాప్ 5 లో అయ్యా టాప్ మరి నాకు నిజంగా కొన్ని అర్థం కావు అంటే లైఫ్లో మనకు ఒక షైనింగ్ ఉందేమోనని మనం అవేలో వెళ్తామా లేకుంటే తెలియక అక్కడికి వెళ్ళాక షైన్ అవుతామా కూడా అర్థం కాదు అంటే షైన్ అవ్వడం అనేది మన మీద ఉంటది ఏ వర్క్ లో మనం ఏ వర్క్ అన్ని వర్క్స్ న్యూట్రల్ ఉంటది మనం ఆ ఫీల్డ్ ని ఎలా వెళ్తున్నాం అనేది మన మీద ఉంటది అవును ఎందుకంటే డైమండ్ అనేది ఒక ముద్దగా ఉంటే దానికి ఒక వాల్యూ దాన్ని చెక్కితే ఇంకొక వాల్యూ నువ్వు చెక్కుంటావా ముద్దగా ఉంటావా అనేది నీ చాయిస్ ఎగ్జాక్ట్లీ అంటే అది మనం రియలైజ్ అయినప్పుడు మనం దాని మీద హార్డ్ వర్క్ చేస్తాం చేయాలి అంతే సో ఎక్కడెక్కడ వర్క్ చేస్తారు ఇప్పుడు న్యూస్ పేపర్స్ అన్నారు మెడికల్ షాప్ అన్నారు అది కాకుండా అంటే అప్గ్రేడ్ అయ్యి కొద్ది క్యాంటీన్స్ లో అప్పుడు క్యాంటీన్స్ ఉంటాయి కదా క్యాంటీన్స్ యా పెళ్లి క్యాంటీన్స్ లోకి ఓకే క్యాటరింగ్స్ క్యాంటీన్ సారీ సారీ క్యాటరింగ్స్ యా క్యాటరింగ్స్ యా ఇంకా యా చేసి అది పెయింటింగ్స్ పెయింటింగ్స్ కూడా యాక్చువల్లీ బేసిక్ గా వచ్చేసి నేను పెయింటింగ్స్ కూడా చేస్తాను నార్మల్గా పెయింటింగ్ తో స్కెచెస్ చేస్తా అండ్ ఫింగర్ పెయింటింగ్ కూడా చేస్తా వాటర్ పెయింట్ చార్కోల్ పెయింటింగ్ కూడా చేస్తా ఎట్లా నేర్చుకున్నారు ఇవన్నీ ఇష్టం అంటే ఇష్టం బట్ ఆ డెడికేషన్ రావాలి కదా అంటే లైక్ ఏందంటే లైక్ నాకు ఏదైనా ఆర్ట్ అనే థింగ్ అనేది నేను ఎక్కువ అట్రాక్ట్ అవుతానమాట ఆర్ట్ అనే థింగ్స్ కి ఆర్ట్ లో మన డైరెక్షన్ కానీ ఫీల్ కానీ ఏదైనా కానీ నేను ఎక్కువ థింగ్ అయితే అంటే పెయింటింగ్ వర్క్ చేసింది గోడకి వేసే పెయింటింగ్ నేను వర్క్ చేసి ఓకే ఫస్ట్ అక్కడ స్టార్ట్ అయింది బట్ దాంట్లో కూడా మీరు ఇలా చేంజ్ చేసుకున్నారు చేంజ్ అంటే ముందు నుంచే ఆర్టిస్ట్ నే ఓకే అరే ఇదే ఏ సెట్ ఓన్లీ ఒక్క వైట్ ప్యాంట్ని ఎంత సేఫ్ వేయడానికి అనుకోని బట్ అంటే ఇన్ని వర్క్ చేశారు ఈ రోజు స్టేజ్ వరకు వచ్చారు అది ఇంకా చాలా లైఫ్ ఉంది ఏ వర్క్ లో అన్నా చిన్న చిన్న విమర్శలు ఎదుర్కొన్నారా అంటే ఎక్కడైనా మనం ఒక చోటుకి వెళ్ళినప్పుడు ప్రతి చోట ఇండస్ట్రీ అంటేనే విమర్శ ఇండస్ట్రీ కాకుండా ఇండస్ట్రీకి రాకముందు రాకముందు ఏదైనా ఇప్పుడు పెయింటింగ్ వర్క్ వెళ్ళొచ్చు మెడికల్ షాప్ కి కెళ్ళొచ్చు లేకుంటే పేపర్ లేసి ఉండొచ్చు ఎక్కడన్నా పాలిటిక్స్ ఉంటాయి కదా అక్కడ ఏమన్నా ఇబ్బంది పడ్డారా చిన్న వయసు వీట్లో అంత కాంపిటీషన్ అంత లేదు కదా అంటే వి నాట్ ఇన్ టు మెయిన్ కదా ఒక లేబర్ లాగా వెళ్ళే ఏం కాంపిటీషన్ అక్కడ కూడా కొన్ని డబ్బులు ఇవ్వకపోవడం కానీ అలాంటివి జరుగుతాయి అది ఎక్కడ జరగదు చెప్పాలి అక్కడ జరిగినాయి చాలా కొన్ని కొన్ని మనీస్ డిలే చేయడం ఎందుకు ఇండస్ట్రీలో కూడా డిలే అవుతుంది మీకు ఆ స్టేజ్ లో అంటే చిన్నప్పుడు కష్టపడినాక ఇచ్చే టెన్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఎంత అది తీసుకొని ఇంటికి వెళ్ళాక అమ్మ నాన్నకి ఇస్తారు కదా నేను యాక్చువల్లీ బేసిక్ గా చెప్పాలి అంటే నేను అది పేరెంట్స్ కి ఇవ్వకపోతుండే నేను అంటే పేరెంట్స్ కి ఇస్తే నువ్వు ఏం చేస్తున్నావు ఎక్స్ట్రా క్వశ్చన్ ఏం చేస్తున్నావు నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నేను సైలెంట్లీ మా ఫీజుని కవర్ చేసేటోని నువ్వే కట్టేస్తా మా ట్యూషన్ ఫీజుని కవర్ చేసేటోని సమ్మర్ తర్వాత వస్తే బుక్స్ ఏమైనా బేసిక్గా బుక్స్ తీసుకుంటా బేసిక్గా చాలా బుక్స్ తీసుకోవాలి కొన్ని బేసిక్ డాడీ అయ్యా అంత బేసిక్ తీసుకుంటా మిగతా కావాల్సిన రిక్వైర్మెంట్ నేను తీసేసుకుంటా మీరు నాకు చెప్తా ఇంత చాలా అంటే ఇంతెందుకురా ఇంత కాదు కదా మీ సెవెంత్ క్లాస్లో అన్ని చేసుకున్నావు మరి ఎయిత్ క్లాస్ లో ఇంత అంటే ఎయిత్ క్లాస్లో అవసరం నాన్న ఫ్రీగా ఇస్తారు స్కూల్లో అనుకొని ఆ అమౌంట్ నేను పే చేయడం చిన్నగా చిన్నగా అంటే పేరెంట్స్ కి చెప్పలే పేరెంట్స్ కి ఇష్టం ఉండదు డాడీ డాడీ కి ఇష్టం ఉండదు డాడీ నా కొడుకు డాడీ ఎలాంటి పొజిషన్ లో ఉన్నా కూడా నా కొడుకు బయట వెళ్ళి ఏ ఫేస్ చేయొద్దు అనే డాడీ మైండ్ సెట్ అనమాట తండ్రి ప్రేమ బాధ్యత బాధ్యత అదే ఎవ్రీ పేరెంట్స్ ఉంటారు మా డాడీ అట్లా అన్నమాట లైఫ్ ఆ కైండ్ ఆఫ్ లో ఉంటారు సో డాడీకి కి హట్ అవుతారు ఏం అనడం అనేది తర్వాత విషయం కానీ ఆయనకి హట్ చేయాలని నాకు ఉండదు ఎప్పుడు అట్లా అనుకొని మరి మీలో కళాకారుడు ఎప్పుడు బయటికి వచ్చాడు డాన్స్ మా తాత మ్యూజిషియన్ అండ్ కవిత రాసేటోడు ఓకే డాడీ వచ్చేసి యాక్టర్ ప్లస్ మ్యూజిక్ సౌండ్ డిజైనర్ డాడీ వచ్చేసి మ్యూజిక్ అండ్ సౌండ్ లైట్ మ్యాన్ దాంతో పాటు మంచి యాక్టర్ డాడీ ఓకే సో ఇండస్ట్రీయే ఆర్ట్ తో కూడి ఉంది కాబట్టి బ్లడ్ ఎంత మీ బాడీలోకి ఎక్కిచ్చి పంపించారు అని నేను అన్నిటినీ లైక్ అడాప్ట్ చేసేసుకున్నా మరి ఫస్ట్ టైం ఈ డాన్స్ ఇవన్నీ అంటే అంటే ఎక్కడికైనా డాన్స్ క్లాసెస్కి వెళ్లే వాళ్ళ ఓన్ గా నేర్చుకున్నారు లేదు ఓన్ గా తీసుకున్నారు ఓన్ గానే ఎవరి ఎట్లా అంటే టీవీలో వచ్చే చూసి మీరే ప్రాక్టీస్ టీవీలో వచ్చే చూసి అప్పుడు ఇంటర్నెట్ కి ఫైవ్ రూపీస్ ఇస్తే ఒక టూ వీడియోస్ ఎక్కిస్తుండే ఎగ్జాక్ట్లీ నైన్టీస్ కిట్స్ చెప్పండి టూ వీడియోస్ ఇస్తుండే ఆ టూ వీడియోస్ అది కొన్ని రోజులు ఒక వారం రోజులు నేర్చుకుంటుండే మళ్ళీ ఇంకో వారం వస్తే ఇంకొక ఐదు రూపాయలు ఇచ్చి ఏవైనా వీడియో చూసుకొని మళ్ళీ వెళ్ళి చేస్తుండే ఓకే సో అలా నేర్చుకోవడం సో అలా జరగడం అలా సెల్ఫ్ గా మేడ్ చేసి బట్ ఇంట్లో అమ్మ కానీ నాన్న గాని అరే నువ్వు ఈ ఫీల్డ్ కి వెళ్తున్నావు బట్ నేను కూడా కళాకారునే నేనే జాబ్ చేశాను నువ్వు కూడా ఒక సర్ ఇన్కమ్ పెట్టుకుని చెయ్యని చెప్పలేదా లేదు డాడీ అవి ఏం చెప్పలేదు ఫ్రీ వర్డ్ ఆ డాడీ మమ్మీ ఎక్కడ ఎక్కడమ్మ నాకెక్కడ ప్రెసర్ చెయ్యలేదు నేను ఇన్ని ఆర్ట్ ఫామ్ లో ఉండడానికి రీజన్ పేరెంట్స్ ఓకే నన్ను ఎక్కడ ఆపలేదు జస్ట్ ఎందుకు ఆపలేదు కూడా నేను వాళ్ళతో ట్రూగా ఉన్నాను నేను ఎక్కడికి నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తున్నా నేను సినిమాకి వెళ్తున్నా కూడా లేదా ఎవరితో ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్తున్నా కూడా నేను చెప్పే ఇంట్లో ఇన్ఫార్మ్ చేసేళ్తా ఎవ్రీథింగ్ అదే చేస్తే డాడీకి ఆ థింగ్ పెట్టుకోడు ఓకే మా డా మా డాడీ థింకింగ్ ఎలా అంటే ఇక్కడ అమ్మాయి దగ్గరికి పోయినా చెప్పే వెళ్తాడు అనే మైండ్ సెట్ లో ఉన్నారు డాడీ ఓకే సో డాడీ అలా థింక్ చేయరు ఎక్కువ సో వదులుతారు చెయ్యి నువ్వు చేస్తావు అనుకుని ఒక నమ్మకం ఇచ్చేస్తారు డాడీ ఇట్లా ఇట్లా వచ్చింది మరి ఏంటంటే నీకేం తక్కువరా నువ్వు ఏలేస్తావు అంటారు అన్న మరి ఏ ఫ్లోలో అంటాడో నాకు తెలియదు కానీ ఆయన ఇచ్చిన చిన్న థింగ్ ని నేను ఎక్కువ ప్రోలాంగ్ చేసుకొని అరే మా డాడీకి నమ్మకం ఉన్నప్పుడు ఎంత నీకు అంతే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఇంకా ఓవర్గా ఓవర్ గా బిల్డ్ అవుతుంది పేరెంట్స్ సపోర్ట్ ఉన్నప్పుడు సో మరి ఈ కొరియోగ్రఫీ ఫీల్డ్ కానీ ఈ డాన్స్ ఫీల్డ్ ఇండస్ట్రీకి వచ్చినారనుకోండి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటి ఏం అవ్వాలని వచ్చారు ఏమయ్యారు యాక్చువల్లీ మంచి రైటర్ డైరెక్షన్ అవుద్దామని వచ్చాను తర్వాత అలా డాన్సర్ రైటర్ ర్యాపర్గా అలా అంటే దీంట్లో చూడండి ఇప్పుడు రైటర్ అంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి మనసు ఎంత ప్రశాంతంగా ఉంటే అన్ని అన్ని పదాలు కానీ అన్ని సీన్స్ గాని రాయగలుగుతారు డాన్సర్ అంటే రిథం ఉంటేనే ఆ స్టెప్లు అనేటివి వస్తాయి డైరెక్షన్ అంటే ఎన్నో సిచ్యువేషన్ చూస్తే ఫ్రేమ్ చేయాలి రియాలిటీ లైఫ్ మీద చాలా టచ్ ఉండాలి బట్ ఇవన్నీ డిఫరెంట్ స్ట్రీమ్స్ అంటే అన్ని ఇండస్ట్రీలోనే ఉండొచ్చు బట్ దేని దాని ఎట్లా మౌల్డ్ అయ్యారు అంటే ఇప్పుడు చూడండి ఇఫ్ యువర్ డైరెక్టర్ ఇప్పుడు మీరు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు కదా మీ ఇప్పుడు మీ ఫీల్డ్ ఇది ఓకే ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఇంటర్వ్యూస్ చేస్తారా కొంచెం డైవర్ట్ వేరే వీడియోస్ చేస్తుంటాము ఇంటర్వ్యూస్ అంటే అంటే మీరు ఒక టైం ఉంటుంది కదా ఇప్పుడు సిక్స్ అవర్స్ కంటిన్యూస్ ఇంటర్వ్యూ చేసిన ఇంకో సిక్స్ అవర్స్ మీ చేతిలో ఉంటుంది అవును సో సేమ్ నా దగ్గర కూడా ఇప్పుడు మనం డైరెక్షన్ రాసిన స్టోరీ రాసిన ఎంత పోయిటరీ రైటింగ్ చేసినా కూడా మరి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పెట్టాం కదా అవును మిగతా ఫ్రీ టైం ఖాళీ టైమ్ లో నేను ఇంకొక ఆర్ట్ పైన ఇన్వైజ్ చేస్తూ ఉంటాను ఆ టైం ని ఓకే యా సో టైం ని కరెక్ట్ గా వాడుకున్నారు యా యా స్టిల్ కూడా నేను ఇప్పుడు కూడా లైక్ ఐఎమ్ లెర్నింగ్ సంథింగ్ ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీ టైమ్ ఐఎమ్ లెర్నింగ్ ఓన్లీ ఈ ఓడ్ నాకు బాగా నచ్చింది ఎందుకంటే నాకేంత తెలుసు అని చెప్పే వాళ్ళు ఉంటారు కానీ నేను ఇంకా నేర్చుకుంటున్నాను అని చెప్పే వాళ్ళు తక్కువ నేను ఒకటే మాట చెప్పాలి అంటే ఇండస్ట్రీ అనేది సముద్రం నీకు సముద్రం లోతు తెలిసినప్పుడే ఇండస్ట్రీ లోతు తెలుస్తుంది కాదు రెండు కాదు సో చాలా లోతు మనం అన్ని తెలుసు అనుకుంటాం గానీ మనకి చాలా తెలియాల్సినవి చాలా ఉంటాయి అది ఓకే సో మరి ఇండస్ట్రీకి వచ్చాక సో ఏ మాస్టర్ దగ్గర మీరు బాగా ట్రైన్ అవ్వాలనుకున్నారు ఏ మాస్టర్ దగ్గర బాగా ట్రైన్ అవ్వాలి అనుకుని అనుకున్నారు చేయాలనుకున్నారు నేను అలాంటి ఇంటెన్స్తో రాలేదు అంటే నాది నా ఇంటెన్సే వేరు లైక్ అంటే లైక్ నేను వచ్చి వీళ్ళ దగ్గర ట్రైన్ అవ్వాలి వీళ్ళ దగ్గర నన్ను నేను బిల్డ్ చేసుకోవాలి ఐ హ్యావ్ టు ఎర్న్ మనీ అంతే ఓకే అంటే ఏదో అడ్డదారులు కూడా ఉన్నాయి ఎర్న్ చేయడానికి మనీ ఎలా దాంట్లో ప్లస్ మైనస్ ఉంటుంది ఉంటాయి బట్ నేను ఏంటంటే నా ఇంటెన్స్ ఇక నేను ఇంకా ఇక్కడికి వస్తున్నాను అంటే ఇంకా అయిపోవాలి ఇక్కడ ఎవ్రీథింగ్ ఇది చాలా కష్టాలు మస్తు చూసేసినాం మస్తు అయిపోయింది ఇప్పటికే టు డూ సంథింగ్ చేయకపోతే ఇట్లనే ఉండిపోతుంది లైఫ్ అనే భయం నాకు ఎక్కువ తరుగుతుంది అది ఈ రోజు కూడా తరుగుతుంది ఆప్షన్ కాదు నెవర్ 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 ఐ దిడ్ ఏది ఆప్షన్ ఎందుకు అంటే చిన్న థింగ్ నుంచి ఏ ఎట్టు దారి తీస్తుందో తెలియదు ఇప్పుడు నేను యూట్యూబ్ కోసం సాంగ్స్ చేస్తున్నా లైక్ ఇప్పుడు శేఖర్ మాషర్ దగ్గర కొన్ని సాంగ్స్ చేశాను ప్రొడక్షన్లో ఇప్పుడు వేరే ప్రొడక్షన్లో వేరే ప్రొడక్షన్లో ర్యాప్ సాంగ్స్ విత్ యాక్టింగ్ నేను చేస్తున్నా నాకు ఈజీగా ఒక్కొక్క సాంగ్కి టూ ల్యాక్స్ నుంచి త్రీ ల్యాక్స్ వస్తుంది ఓకే రెవెన్యూ ఒక్క సాంగ్ కి టూ టు త్రీ వస్తుంది నాకు ఓకే జస్ట్ ఇమాజిన్ నేను ఈ రిటర్న్ ని గట్టిగా చేసుకున్నందుకు ఈ ఎర్నింగ్ స్టిల్ ఇప్పటికి కూడా నేను అనిచేస్తాను కరెక్ట్ సో అదే ఎక్కడ ఏ దారి తీస్తుందో తెలియదు బట్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టడం అనేది ఎప్పటికీ ఓకే గుడ్ మీకు హెల్ప్ అవుతుంది మీకు ఈ డీకి ఇట్లాంటి షోస్ కి రావడానికి మెయిన్ ఇంపాక్ట్ ఏంటి డి షో రావడానికి మెయిన్ ఇంపాక్ట్ అంటే ఇక చూస్తుండే చిన్నప్పుడు షోస్ అన్ని తెచ్చుకోవచ్చు అది ఎలా ఇప్పుడు మన ఈ మన తెలంగాణ ఆంధ్రలో ఇప్పుడు బిగ్గెస్ట్ రియాలిటీ షో డాన్స్ షో అంటేనే డి అంటారు అంటే ఇప్పుడున్న జనరేషన్ ఒక టైంలో ఛాలెంజ్ చాలా ఉంటాయి సో నేను చూసే టైంలో అయితే డి నడుస్తుంది గట్టిగా అప్పుడు ఈ ఆట ఛాలెంజ్ అన్ని అయిపోయింది ఓకే సో ఇది నడుస్తుంది ఇంకా దానిపైన ఎక్కువ ఉండే స్కూల్స్ లో డాన్స్ చేస్తుండే చేస్తే డీలో డాన్స్ చేయాలి అది చేయాలి ఇది చేయాలి అనుకొని ఉండే సో ఆ అలా ఇంట్రెస్ట్ అనేది ఎవరు కొంచెం ఆ రూట్ లేరు అరే ఇక్కడ ఇది షాప్ ఉంది అట్లా చెప్పే వాళ్ళు ఉండరు కదా డీలో అలా ఏం లేదు సంథింగ్ నేను రీ డాన్స్ చేసుకుంటూ వీడియోస్ చేస్తుంటే ఒక టైంలో చైతన్య మాస్టర్ నాకు ఇన్స్టాలో మెసేజ్ చేస్తారు చనిపోయారు ఆయన యా ఓకే అన్న మాస్టర్ నాకు మెసేజ్ చేసి కన్నా ఇగో ఇలా గ్రూప్ డాన్సర్స్ కావాలి డి లో కంటెస్టెంట్ వెనుకలా చేయడానికి అంటే అప్పుడు నేను గ్రూప్ డాన్సర్స్ గా వెళ్తా అనమాట మాస్టర్ పిలిచినందుకు తీసుకొని వచ్చింది లైక్ ఆననే నన్ను డీలో తీసుకొని వచ్చిన తర్వాత నేను అక్కడి నుంచి అంతా నేను మొదలు పెట్టుకున్నా ఇలా మీరు చెప్పారు కదా ఇక్కడ ఈ షాప్ ఉంటదని ఇక్కడ ఉంది నువ్వు రా అని చెప్పడానికి అంటే చెప్పిందే మాస్టర్ అనమాట చైతన్య మాస్టర్ చెప్పారు ఓకే సో చెప్పడంతో వెళ్ళడం జరిగింది వెళ్తే ఇంకా ఏమేమి ఉన్నాయి ఎలా నేను బయటకి రావాలి అనే సోర్స్ తెలుస్తుంది తెలిసింది ఎందుకంటే గ్రౌండ్ లో దిగిన తర్వాత తెలుస్తుంది ఆట ఎలా ఆడాలో బయట నుంచి అంటే వంద మంది ఆడతారు ఎలా వచ్చారు ఆ ఇది అనేది ఎట్లా అంటే అప్పుడు నేను ఫిఫ్టీన్ అనుకుంటా నా ఏజ్ వచ్చే ఏజ్ ఫిఫ్టీన్ అప్పుడు ఫిఫ్టీన్ ఓకే ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఆ టైంలో నాకు సపోజన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ నో నా ఏజ్ ఈ ఏజ్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ గ్రూప్ డ్యాన్సర్లో చేస్తుంటే నేను ఆ మాస్టర్ పేరు తీయను బట్ ఆనకర్థమవుతుంది చూస్తే అయితే ఆడ మాస్టర్ అడుగుతారన్నమాట అందరు గ్రూప్ డాన్సర్స్ అందరు ఇప్పుడు డ్యాన్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత గ్రూప్ డాన్సర్స్ కి అందరు అడుగుతారు లైక్ నీ మీరు ఏమవుతారు ఈ డాన్స్ ఫీల్డ్ లో పెద్ద అయినాక ఏమవుతారంటే ఒక్కొక్కరేమో నేను డీలో కంటెస్టెంట్ అయితా నేను డీలో ఇది చేస్తా నేను మూవీలో కొరియోగ్రాఫర్ అయితా అందరూ కంటెస్టెంట్ అయితా మాక్సిమం కంటెస్టెంట్ అయితే ఒక మంచి డాన్సర్ అవుతా మంచి ఇదైతే అలా అయితే అంటారు నేను ఒక్కడిని నించొని అప్పుడు నా పొజిషన్ ఏంటంటే నేను ఎక్కడో మూల డాన్స్ చేసాను ఎక్కడో మూల నేను కంటెస్టెంట్ దగ్గర కూడా ఎక్కడో చేస్తున్నాను నాకు అడుగుతారు నువ్వేం చేస్తావు కన్నా కన్నా నువ్వు నువ్వేం చేస్తావు అంటే నేను ఇదే షోకి కొరియోగ్రాఫర్ అవుతా అని సో అందరు అందరు రియాక్షన్ నాకు ఇట్లా చూస్తారు నన్ను కొరియోగ్రాఫర్ అందరు కంటెస్టెంట్లు పెర్ఫార్మర్లు డాన్సర్లు అవుతామంటే ఈయన కొరియోగ్రాఫర్ డైరెక్ట్ అంటే అందరు చూస్తారు ఏదో ఎగతాళిగా చూసినట్టు అలా చూడడంతో ఆ మాస్టర్ కూడా నవ్వుతాడు కొంచెం హో కొరియోగ్రాఫరా అవుతావు అవుతావురా అంటే కొంచెం ఎగతాళిగా మాట్లాడడం తర్వాత రోజు నుంచి అందరు నన్ను కొరియోగ్రాఫర్ ఏ కొరియోగ్రాఫర్ ఏ కొరియోగ్రాఫర్ కన్నా ఏ కొరియోగ్రాఫర్ అని ఇట్లా పిలుస్తుండే సరే నా కొడుకుల పిలవండి అనగానే నేను అది ఫ్లోల అన్న బట్ నాకు వాళ్ళ అన్న మాట నాకు ఎంత హార్ట్ అయిందంటే లైక్ వీళ్ళు కానీ ఒక గురువు గాని వాళ్ళ ట్రీట్ చేయొద్దు ఒక స్టూడెంట్స్ బూస్ట్అప్ చేయాలి నాకు అది నేను యాక్సెప్ట్ చేయలేకపోయినా ఇప్పుడు కొరియోగ్రాఫర్ డీల్ అవ్వాలంటే మినిమం ట్వంటీ వన్ ట్వంటీ టూ ఉండాలి ఓకే నేను అప్పుడు ఫోర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లో లో ఉన్నా ఐ వాజ్ లైక్ అబ్బా నాకు అంత లేట్ గా నాకు ఈ లైక్ ముఖం మీద సమాధానం ఇవ్వాలి అనే ఛాలెంజ్ ని చాలా గట్టి తీసుకుండే అయితే అవ్వాలి రా అయితే అవ్వాలి అనుకుంటే ఇంకా దాని మీద చాలా వర్క్ చేస్తా ఇంకా చేసే కన్నా ఎక్కువ వర్క్ చేస్తా ప్రాక్టీస్ కానీ వేరే వేరే వాళ్ళతో మాస్టర్తో ఇంట్రాక్ట్ అవ్వడం వేరే వాళ్ళకి అసిస్టెంట్గా చేయడం అలా చేస్తూ చేస్తూ ఇంకా డైరెక్ట్ నాకు కొరియోగ్రాఫర్ ఛాన్స్ వస్తుంది డి ఫస్ట్ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది ఫస్ట్ ఆపర్చునిటీ డి టెన్ లో నాకు తేజస్విని త్రూ ఉంటారన్నమాట తేజస్విని ఎలా అంటే నాకు అప్పటికే పరిచయం నేను అసిస్టెంట్గా వేరే మాస్టర్కి చేస్తుండే అప్పుడు తేజస్విని మాస్టర్ వాళ్ళ ఏదో సంథింగ్ ఏమో జరిగితే మాస్టర్ ఆ షోలో కుట్ అవుతారు సో అప్పుడు కంటెస్టెంట్ కంటెస్టెంట్ని అడుగుతాను మీకు ఎవరైనా కొరియోగ్రాఫర్స్ ఉంటే చెప్పండి అంటే అప్పుడు ఆమె నన్ను చాయిస్ చేసుకుంటుంది కన్నా మాస్టర్ ఆ అసిస్టెంట్గా అంటే అన్న చిన్న పిల్లోడు కదా హీజ్ లైక్ సిక్స్టీన్ ఏజ్ అతంది అతను ఎలా అంటే అతను మైండ్ చాలా షార్ప్ ఇది ఇది అనుకుని ఆమె అంటారు సో అప్పటికి డైరెక్టర్స్ నా వర్క్ చూసి ఉంటారు అసిస్టెంట్గా ఉంటుంది చూసి ఉంటారు ఉంటది సో పిలిచేసి ఛాన్స్ ఇస్తారు ఇంకా కొరియోగ్రాఫర్ ఫీల్డ్ లో దిగుతా నాకు అప్పుడు ఆ ఛాన్స్ రాకముందు నుంచి కూడా నా నిక్ నేమ్ కొరియోగ్రాఫర్ ఓకే చాలా మంది కొరియోగ్రాఫర్ కొరియోగ్రాఫర్ అన్అఫీషియల్ గా వన్స్ నేను కొరియోగ్రాఫర్ అయిపోయిన తర్వాత మా బ్యాచ్ ఉంటది ఇక మేము ఏదైతే ఎక్కడైతే చేస్తాం వాళ్ళు వచ్చేసి లైక్ వచ్చి రే కన్నా కంగ్రాచులేషన్ రా సూపర్ అంటే కొరియోగ్రాఫర్ కన్నా కాదు కొరియోగ్రాఫర్ బ్రాండ్ మొన్నటి వరకు ఏం పిలుస్తుంటే కొరియోగ్రాఫర్ అదే మెయింటైన్ చేయండి అర్థం మీరు పిలుస్తున్నారు కొరియోగ్రాఫర్ అనుకొని మిమ్మల్ని హట్ చేయొద్దని నేను అయిపోయాను కొరియోగ్రాఫర్ కన్నా కాదు కొరియోగ్రాఫరే మెయింటైన్ చేయండి లైక్ అప్పుడు దట్ డే ఇస్ మై తగ్ లైఫ్ డే అనమాట ఎవరైతే సడన్గా ఎటకారంగా ఎట్టకారంగా కొరియోగ్రాఫీ పిలిచినారు మళ్ళీ కట్ చేస్తే వాళ్ళే నన్ను కన్నా సూపర్ రా కన్నా అరే మామ సూపర్ అంటే అంటే కొరియోగ్రాఫరే కరెక్ట్ అదే విలువ మరి అంటే ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంటుంది ఏ కొత్త డైరెక్టర్ అయినా ఏ కొత్త కొరియోగ్రాఫర్ అయినా ఫస్ట్ ఛాన్స్ ని మిస్మరైజ్ చేసి పడేస్తారని అవును సో ఫస్ట్ ఆపర్చునిటీ రోజు మీ థాట్స్ ఎలా ఉండే మీ టీమ్ ని ఎట్లా పర్ఫార్మెన్స్ చేయించాలనుకున్నారు ఆ థాట్స్ అప్పుడు అంద డిఫరెంట్ పార్ట్ ఆఫ్ డిఫరెంట్ పార్ట్ ఫర్ డి డిలోకి కొందరు చాలా మెంబర్స్ కొరియోగ్రాఫర్స్ వచ్చారు కానీ కొందరు నిలిచిపోయారు దాంట్లో కన్నా ఒకడు ఎగ్జాక్ట్లీ సో కన్నా అంటే కన్నాకి ఒక సపరేట్ స్టైల్ ఉంది కన్నాది కొరియోగ్రఫీ కన్నా ఒకటి వేరే మైండ్ సెట్ కన్నా వచ్చిండు సిక్స్టీన్ ఏజ్ లో ఒక ఒక దీన్ని థింగ్ ని తీసేసా అనమాట అక్కడ చిన్న పిల్లలు కూడా కొరియోగ్రఫీ చేయొచ్చు ఏజ్ డజ్ మ్యాటర్ అన్నట్టు భయంతో భయం లేకుండా లైక్ అదొకటి చేసా అండ్ దాంతోపాటు నా పర్ఫార్మెన్సెస్ అందరు పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ నాకు కాంపిటేటర్ పెద్ద పెద్ద కొరియోగ్రాఫర్స్ కూడా భయపడేటోళ్ళు నా కొరియోగ్రఫీ అలా ఉంటుండే నా స్కిల్స్ లెవెల్ బిఫోరే బాగుంటుండే అసిస్టెంట్ చేసేటప్పుడు కూడా అప్పుడు కూడా అదరగొట్టేస్తుండే ఓకే అది చూశాకనే నాకు మెయిన్ స్ట్రీమ్లో కొరియోగ్రఫీ వచ్చినప్పుడు నేను వదులుతాను ఇంకా నా కోసం నేను పని చేసింది చేసేటప్పుడు ఒక భయాన్ని చూసేటోడి నేను కొరియోగ్రాఫర్స్లో ఒక భయాన్ని నాకు ఇప్పుడు ఆ మాస్టర్ని అవుతుంది అంటే ఇప్పుడు నాకు వేరే మాస్టర్ కొరియోగ్రాఫర్కి ఇట్లా ఇద్దరు బ్యాటల్ అవుతుంది అంటే నేను సిక్స్టీన్ ఆ మాస్టర్లు ట్వంటీ ఫైవ్ థర్టీ అలా ఉంటారు కన్నాతో బ్యాటలు అంటే వాళ్ళు బయట ఒక గంట ప్రాక్టీస్ చేసుకుని స్టేజ్ ఎక్కేటోరు గంట గంట ఎంతసేపు వాళ్ళకి అప్పటికి చాలా స్టార్టింగ్ ఒక ఎపిసోడ్ జడ్జ్ చేశారు ఏంటి ఇలా చేస్తుండే ఒక షెడ్యూల్ నెక్స్ట్ షెడ్యూల్ అనేది భయం అంటే ఏంటో నేను చూపించాను అనమాట సింపుల్ గా థింగ్ చెప్పాలి అంటే నాకు అందరికన్నా ఇష్టమైన కొరియోగ్రాఫర్ మన రామ్ మాస్టర్ రామ్ మాస్టర్ సో ప్యూర్ ఫార్మ్ హార్ట్ రామ్ మాస్టర్ అండ్ మాస్టర్ ఇంటర్వ్యూ అమ్మాయి వినండి మెసేజ్ గ్రీష్మానండి సో లైక్ రామ్ మాస్టర్ నాకు లైక్ అలా ఇష్టం అనమాట లైక్ ఆన నన్ను నన్ను అడ్మైర్ చేస్తాడు నేను ఆనని అడ్మైర్ చేస్తా లైక్ ఆనని వచ్చి చెప్తాడు రెస్పెక్ట్ అలా ఉంటది అది గ్రీష్మ కానీ గ్రీష్మ కూడా ఎప్పుడంటది నువ్వు గెలిచినా గెలకపోయినా నాకు అందరు కొరియోగ్రాఫర్లో నువ్వు లైక్ అని అంటారు నీ యూనిక్నెస్ అండ్ డి ఫోర్టీన్లో వైల్డ్ కార్డ్లో వస్తాను అనమాట అప్పుడు వారికి అందరూ అందరు మాస్టర్లు అందరు కంటెస్టెట్లు రామ్ మాస్టర్ని భయపడుతున్నారు ఓకే నేను దిగిన తర్వాత రామ్ మాస్టర్ నన్ను భయపడుతుండు ఆఫ్ సెట్లో నన్ను పక్కకి వెళ్ళి వెళ్తే స్వామి నీకు దండం పెడతాను నా కళ్ళ ముంగట ఉండకు నాకు భయమేసి నాకు నా ముంగట ఉండక అన్నాడు లైక్ ద వే గివింగ్ రెస్పెక్ట్ అంటే ఇట్స్ నాట్ అబౌట్ తక్కువ అని కాదు హెల్తీ కాంపిటీషన్ అయినా లైక్ ఆయన మనసు పూర్తిగా చెప్పుకుంటు లైక్ ఒకరు చెప్పుకోరు నేనే తోపు అనుకుంటారు అన్ని బొక్కలో పర్ఫార్మెన్స్ చేసిన నేనే తోపు నేనే తురుము నేనే నా నేను చేసినట్టు ఎవరు లేరు అనుకుంటారు ఆయన తోపే యాక్చువల్లీ ఆ మాసం నాకు తోపే ఆ కోరియోగ్రఫీ కానీ ఆయన విజన్ కానీ కాంపిటీషన్ లోకి నేను తీసుకునే పర్సన్ ఆయన ఒకరు తప్ప నాకు ఎవరు లేరు నేను తీసుకుంటా నాకు ఎవ్వరు లేరు నేను ఎవ్వరికి ఏ కొరియోగ్రాఫర్స్కి నాకు అంత లైట్ నాకు ఇంటర్వ్యూ చూసినా కూడా వాళ్ళు ఏమను సరే ఇంటర్వ్యూ చూసినా మిగతా కొరియోగ్రాఫర్లు ఏమనుకున్నా కూడా నాకు లైక్ ఏం ఫరక్ పడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ రియల్ ఐఎమ్ సేయింగ్ నాకు నాకు ఉన్న టాలెంట్ని నేను ఈ వేలోనే ఫ్లెక్స్ చేయగలను నాకు రామ్ మాస్టర్ ఆనా గ్రీష్మ గ్రీష్మతో కూడా సాంగ్ పడేటప్పుడు కూడా ఆమె కూడా బయట ప్రాక్టీస్ చేసేస్తూ ఉంటది సీరియస్ గా లాస్ట్ సీజన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అనుకుంటా జరిగిందా మొన్న సెలబ్రిటీ బిఫోర్ సీజన్ బిఫోర్ సీజన్ లైక్ ఆమె కూడా లైక్ ఆమెకి ఫియర్ ఉంటది ఆమె మంచి టాలెంటెడ్ ఇద్దరు మంచి టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్ మాస్టర్ కూడా టాలెంటెడ్ కోరియోగ్రాఫర్ కట్ చేసే ఆనొచ్చి ఫైనల్స్ రోజు ఆన టాప్ లో ఉన్నాడు అనమాట స్కోర్స్ లో సెమీఫైనల్స్ వెళ్ళే ముందు ఆనకన్నా నేను పాయింట్ ఫైవ్లో లో ఉన్నా టాప్ అంటే లైక్ సంథింగ్ ఓవరాల్ టోటల్ ట్వంటీ థర్టీ థర్టీకి ఆమె ట్వంటీ నైన్ వచ్చింది నాకు ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అంటే చూస్తున్నారు అంటే కాంపిటీషన్ చూడండి రామ్ మాస్టర్ మీ కాంపిటీషన్ మీరు చూస్తున్నారు దాటిచ్చారు పాయింట్ ఫైవ్ దాటినా కానీ పాయింట్ ఫైవ్ ఏ దాటాను బట్ ఇక్కడ ఇద్దరు ఎవరు తక్కువ కాదు నేను దాంట్లో మీరు కొంచెం అడిషనల్ బ్యూటీ చేశారు అంతే కట్ ఆ మనిషి భయపడతాడు నన్ను అరే ను మాస్టర్ దండం పెడతాను నా కళ్ళ ముంగట్ ఇప్పుడే నాకు క్వార్టర్ ఫైనల్స్ అని ఒక టెన్షన్ ఉంటే నువ్వు నా కళ్ళ ముంగట కనిపించినప్పుడు అలా నాకు టెన్షన్ నువ్వు పక్కకి వెళ్ళా స్వామి ఇట్లా ఈ వాజ్ లైక్ నాకు అది ఏంటంటే ద వే హీస్ గివింగ్ రెస్పెక్ట్ టు మై ఆర్ట్ కానీ నాకు కానీ ఏమో నిన్ పోన్తోపో అని కాదు వర్క్ వర్క్ మ్యాటర్స్ సో ఆ విషయంలో నాకు ఎవ్రీ విషయంలో రామ్ మాస్టర్ అనేటువంటి లైక్ హీ వాజ్ లైక్ మంచి కొరియోగ్రాఫర్ నాకు నచ్చిన కొరియోగ్రాఫర్ డిలో ఒక టైంలో అంటే మా కాంపిటీషన్ వచ్చేటప్పుడు ఒక టైంలో మన ఉన్నారు మాస్టర్స్ క్యాడ్ మాస్టర్స్ కానీ యశ్వంత్ మాస్టర్స్ కానీ శశి మాస్టర్స్ కానీ వాళ్ళు అఫ్ కోర్స్ వాళ్ళు ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు మార్క్ క్రియేట్ చేసుకునే టైంలో నేను గ్రూప్ డాన్స్ అని ఓకే ఇప్పుడు వాళ్ళతో నాకు ఒకటి పెట్టారనమాట లైక్ ఒక ఒక టైంలో ఒక ఎస్ మాస్టర్ ఒక టైంలో ఒక క్యాట్ మాస్టర్ ఒక టైంలో ఒక ఇన్ మాస్టర్ ఒక టైంలో ఒక కన్నా మాస్టర్ ఆ లిస్ట్ లోకి వెళ్తానని నేను ఎప్పుడు అనుకోలేదు మాట్లాడింది అక్కడ వరకు సో ఈ సక్సెస్ అనేది రోజు రోజుకి పెరుగుతున్నప్పుడు నాన్న అమ్మ రియాక్షన్స్ ఏంటి నాన్న అమ్మ ఆల్వేస్ దే ఆర్ నాట్ హ్యాపీ నాట్ హ్యాపీ అయ్యో కొడుకు మీద ఎప్పుడండి అండి ఇప్పుడుకి తిడతారు బయటకి టైంకి రావని ఫుడ్ తిన అంటే హ్యాపీ ఫర్ వర్క్ దే నో మై వర్క్ ఎక్కడికి వెళ్ళినా అది చేస్తాడు దానిపైన నమ్మకం ఉంది వాళ్ళకి అలాంటి హ్యాపీనెస్ లో చూసి హ్యాపీనెస్ మీద విరక్తి పుట్టేసింది వాళ్ళకి ఆహా లేదు నేను ఎప్పుడు కాదు వాళ్ళు ఎంత ఇవాళ అంతే ఇస్తారు కానీ ఫ్యామిలీస్ అంటే ఆఫ్కోర్స్ మనం ఎంత పెద్ద కొరియోగ్రాఫర్స్ అయినా కొడుకే కొడుకే మా డాడీతో నేను ఎక్కువ అనుకో ఏమైనా కొంచెం ఎదురు అరే నువ్వు నా కొడుకు నిన్ని కొడుకు కాదట్ట సో డాడీ అలా అనమాట డాడీకి ఇది ఇక పేరెంట్స్ అంటే అఫ్ కోర్స్ అదే తిట్టుడు అదే ఇవి మా మమ్మీ ఇప్పుడు కొడుతూ ఉంటుంది కామన్ లేండి కామన్ అది సో నేను అంటుంటాను అమ్మ నాకు ఎంతమంది తెలుసా నాకు ఎంత మంది అసిస్టెంట్లు ఉంటున్న వెనకాల ఎంతమంది స్టూడెంట్ కూర్చున్నంత వరకు ఎవరు నిచ్చారు అయితే ఎవరికి రా నువ్వు కొరియోగ్రాఫర్ అయితే వాళ్ళకి నాకా అలా అసలైన కొరియోగ్రాఫర్ నేను రా నిన్ను తయారు చేసేది మా మమ్మీ సో ఆ వేలో కొంచెం చాలా హ్యాపీగా అనిపిస్తుంటది మమ్మీ వాళ్ళు అట్లా లైక్ దే ఆర్ హ్యాపీ విత్ మై సక్సెస్ ఎవ్రీథింగ్ బట్ ఎక్కడ అంటే వాళ్ళకి కొంచెం టైం తినాలి టైంకి తినాలి టైంకి పడుకోవాలి టైంకి ఇంటికి వచ్చేయాలి అలానే ఇంకా టైంకి ఇంటికి వచ్చేయాలనేది ఫస్ట్ ఫస్ట్ బట్ నేను ఏ టైం అయినా ఇంటికి అనేది వెళ్ళిపోతాను ఎవ్రీడే ఎవ్రీడే నేను ఇంట్లోనే ఉంటా గ్రేట్ నేను అంటే మీకు ఆప్షన్ కూడా ఉండొచ్చు పలాన్ చోట షూటింగ్ అని చెప్పి బయటికి వెళ్ళొచ్చు యా ఒకవేళ అవుట్డోర్ షూట్స్ ఉన్నాయి అనుకో ఐ విల్ స్టే దేర్ లేదు అంటే నేను ఇంటికి ఎవ్రీడే ఇంటికి ఐఎమ్ హోమ్లీ బాయ్ ఓకే మరి ఈ లైఫ్ లో ఇంత సక్సెస్ వరకు చూస్తున్నారు పేరెంట్స్ హ్యాపీనెస్ కూడా చూసారు బట్ మీకు ఎప్పటికీ మనసులో ఉండే బాధ ఏంటి అంటే మంచి పెయిన్ఫుల్ ఫుల్ ఎనీ డిస్రెస్పెక్ట్ మూమెంట్ ఏంటి బాధ కూడా అంటే లైక్ అస్ అంటే నాకు ఇక్కడ ఇది అమ్మ ఈ జెరోక్ అంటే బాగుండు నా జీవితంలోనే ఫీలింగ్ ఏంటి ఈ ఇండస్ట్రీ లో లైక్ ఈ రోజు వరకు అరే ఈ ఎన్నికి తిరిగి చూస్తే ఆ రోజు అది ఒక్కటి జెరోక్ ఏంటంటే నేను బాగుండేది అంటే ఐ మిస్డ్ మై కాలేజ్ లైఫ్ నేను ఇప్పుడే ఐ డోంట్ హ్యావ్ ఫ్రెండ్స్ లేరా నో 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 ఫ్రెండ్స్ అంటే నాకు లైక్ చెప్పాలి అంటే నేను ఎక్కువ టైమ్స్ ఇంట్లోనే స్పెండ్ చేస్తా వాక్ ఉందంటే షూట్స్ అవి అంటే ఇంట్లో కూర్చొని ఏదో థింగ్స్ ని ఎక్స్ప్లోర్ చేయడం కాలేజ్ అంటే కాలేజ్ ఎక్కువ వెళ్ళలేదు

నాకు వెళ్ళాలి నాకు ఎలా వస్తున్నాయి అంటే నాకు పాసెస్ ఇస్తారు అంటే ఆ డీజే దగ్గర వెళ్ళి స్టేజ్ దగ్గర నుంచో నాకు అలా ఇష్టం ఉండదు నాకు వెళ్ళి ఆ క్రౌడ్ లో ఎంజాయ్ చేయడం ఇష్టం ఓకే ఆ బ్యూటీ తీసుకోవాలి నాకు నాకు ఏదైనా కూడా నేను ఏదైనా అదే వైబ్ అవుతా బట్ నాకు ఇప్పుడు ఈ పండగలు వచ్చినప్పుడు కొంచెం బల్క్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటే మేము కూడా దాండియా కలిసి మరి అంటే సోషల్ మీడియాలోకి వచ్చావు చాలా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు బంచ్ ఆఫ్ లో పరిచయం అంటే అది ఇండస్ట్రీ వర్క్ వరకే అది అలా పెట్టేసేయచ్చు ఇంటి దగ్గర మూసాపేటలో బ్యాచ్లు ఉంటారు ఇక్కడ ఉంటారు ఎందుకు అంటే పర్సన్ ని మీరు దగ్గర చేసుకోవాలి ఫ్రెండ్షిప్ చేయాలంటే ఎందుకు కట్ చేస్తున్నారు అంటే నేను కట్ అవ్వడం కాదు గానీ

ఉంటానంటే కొందరికి నచ్చుతుంది కొందరికి నచ్చదు సో అది కూడా ఒక లైఫ్ లో ఒక థింకింగ్ ఎవరి దగ్గరికి వెళ్తే వాడు మైండ్ సెట్ ఎంత అంత వరకే అంతవరకే వరకే మాట్లాడకే సో ఈ కొరియోగ్రఫీ స్టైల్ అంత పక్కన పెడితే ప్రజెంట్ మనం చూస్తే సోషల్ మీడియా అనేది ఒక మనిషి లైఫ్ ని చాలా డిఫరెన్స్ చూపిస్తుంది కి నైట్ స్టార్స్ అయిన వాళ్ళు ఉన్నారు హార్డ్ వర్క్ చేసి సోషల్ మీడియాలో వాళ్ళ టాలెంట్ చూపించుకొని ఎదిగిన వాళ్ళు ఉన్నారు సోషల్ మీడియా మీ లైఫ్ కి ఎంత అడ్వాంటేజ్ అయింది సోషల్ మీడియా అనేది బెస్ట్ ప్లాట్ బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది అన్నమాట అది ఎందుకంటే ఒక పర్సన్ ని మన వర్క్ ని ఎక్స్పోజ్ చేసే థింగ్ అనేది సోషల్ మీడియా ఓకే దాన్ని మనం ప్రాపర్ గా యూస్ చేసుకుంటే దానికి అది ఇచ్చిన లైఫ్ ఇంకా ఏది ఇవ్వదు మిస్యూజ్ చేసుకుంటే అది తెచ్చిన దారుణం ఇంకా ఎత్తేది ఓకే ఇట్స్ ఆల్ అబౌట్ మన పైన ఉంటది అంతే మీ లైఫ్ లో ఎలాంటి ఇంపాక్ట్ చూపించి నా లైఫ్ లో సోషల్ మీడియా ఇస్ మెయిన్ రోల్ అనమాట మెయిన్ రోల్ అండ్ మిమ్మల్ని చూస్తే నాకు ఏమనిపించింది అంటే బెస్ట్ కాంపిటీటర్ టఫ్ కాంపిటీషన్ ఇచ్చి అన్నా సరే ఓడిపోతారు కానీ నార్మల్గా అయితే మీరు సింక్ అవ్వరు బట్ మీ లైఫ్లో ఏదైనా నెగిటివ్ రిమార్క్స్ వస్తే నెగిటివ్స్ని మీరు ఎలా తీసుకుంటారు నెగిటివ్స్ని ఇప్పుడు వచ్చి నువ్వు ఇలా చేసావరా అంటారు చేసాను ఏం చేయాలి చెప్పు అంట ఒకటే నా ఒక ఫిలాసఫీ ఏంటంటే తప్పు చే మనుషులే తప్పులు చేస్తారు మనిషి కాకపోతే ఇంకెవరు చేస్తారు మిషన్స్ ఎలాగో చెయ్యవు అంటే మిషన్స్ మిషన్స్ అంటే అవి చెయ్యవు కాదు మనుషులే తప్పులు చేస్తారు ఇట్స్ ఒక ఎమోషన్ తప్పు జరిగింది తప్పు అయిపోయింది ఏం చేయాలి ఇప్పుడు నాకు ఒక నెగటివిటీ వస్తుంది నాకు బేసిక్ ఏం వస్తుంది అంటే లైక్ మెసేజ్ మెసేజెస్ కానీ లైవ్లోకి వెళ్తే నాకు అమ్మాయిలు ఎక్కువ మెసేజెస్ వస్తుంటాయి దాంట్లో అబ్బాయిలు మధ్యలో అబ్బాయిలువి ఇట్లా వస్తుంటాయి నేను అమ్మాయిలకి ఎక్కువ అంటే వాళ్ళ మెసేజ్లు వస్తుంటే వాళ్ళకి రిప్లై ఇస్తుంటే మెసేజ్లు పెడుతుంటారు ఒకరు ఎట్లా అంటే మీరు అమ్మాయిలకే రిప్లై ఇస్తున్నారు అఫ్ కోర్స్ నేను అమ్మాయిలకే రిప్లై ఇస్తాను కామన్ మ్యాన్ మీరు ఒక అబ్బాయిని పెళ్లి చేసుకున్నారా ఫ్రెండ్స్ అబ్బా అంటే ఇక ఫ్యాన్స్ అంటే ఇంక ఓన్లీ అమ్మాయిలో ఓట్లేదు సరే నేను ఏమంటున్నాను అంటే ఒక పది లో ఒక అబ్బాయి మెసేజ్ వస్తుంది ఓకే పదిలో ఒకటి ఓకే నేను తొమ్మిది చదివేసరికి ఈ డఫ్ అయిపోతున్నాడు ఈ నేను అమ్మాయిలకి అంటే ఇది చూడాలి కదా నేను అమ్మాయిలని మెసేజ్ ఇస్తాను లేదు ఓకే సో అలా అంటే నేను అక్కడ ఒకటే అంట నెగటివిటీని నేను నెగటివ్ అని తీసేసుకుంటా నేను అమ్మాయిలకి ఇస్తాను నేను మొగాన్ని బై అమ్మాయిలకి రిప్లై ఇస్తా నువ్వు అమ్మాయిలే ప్రేమిస్తావు కదా నువ్వు అబ్బాయి ప్రేమించిపోయి మరి నువ్వెందుకు అబ్బాయి అమ్మాయి మధ్యలో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్ కూడా ఉంటుంది కదా ఓన్లీ లవ్ కోసం వస్తారా లవ్ అని కాదు చెప్తున్నా థింక్ ఒక అబ్బాయి ఉంది ఒక అమ్మాయి ఉంది ఎక్కువ ఇంట్రెస్ట్ దేనిపైన చూపిస్తారు చెప్పండి మీరు నేను ఏం చెప్పలేను నేను సోల్డ్ అవుట్ అయ్యో సోల్డ్ అవుట్ అనే విషయం కదా ఒక హ్యూమన్ ఎమోషన్ మీద అడుగుతున్నా ఇట్స్ నాట్ అబౌట్ అడగండి ఒక అమ్మాయి ఒక అబ్బాయి నేనైతే తెలిసిన వాళ్ళకి ఇస్తాను ఫస్ట్ తెలిసిన వాళ్ళు వదిలేయండి వాళ్ళు రాండమ్ గా ఉన్నారు ఇద్దరు ఒక అమ్మాయి ఉంది ఒక అబ్బాయి నేనైతే రెండు చూస్తా నేనైతే అమ్మాయినే చూస్తాను ఎవరు మైండ్ సెట్ కాదండి అబ్బాయిలందరూ ఒక్కటే ఫోన్ లో చూడు ఎన్ని ఉంటాయి మెసేజ్ బిగ్ బాస్ లో సేఫ్ గేమ్ ఆడతారు మీరు ఇక్కడ ఆడుతున్నారు నాకు ఇక్కడ నేను నిజమైన అయిపోవచ్చు అబద్ధమైన అయిపోవచ్చు బట్ నేను చెప్పేది ఏంటంటే నైన్టీ నైన్ పర్సెంట్ మెంబర్స్ అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ ఒక అమ్మాయికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఓకే ఒక్క అబ్బాయిని రోడ్ మీద కొడితే వీడియో తీస్తారు అవును ఒక అమ్మాయిని కొడితే పది మంది అబ్బాయిలు వెళ్ళి ఆపుతారు ఎగ్జాక్ట్లీ ఇది ఒప్పుకుంటా ఆ పది మందిలో నేను కూడా ఉండొచ్చు దిస్ ఇస్ సొసైటీ ఎవరైనా ఉండొచ్చు మనం మనం యాక్సెప్ట్ చేయం అవును కొన్ని థింగ్స్ ని యాక్సెప్ట్ అంటే మనం అంటే కన్నా యాక్సెప్ట్ చేస్తాడు కొందరు యాక్సెప్ట్ చేయరు అనమాట బట్ రియాలిటీ ఇస్ దట్ ఓన్లీ రియాలిటీ అదే ఇప్పుడు ఒక అమ్మాయి మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు ఒక అమ్మాయి మీదనే ఇది చూపిస్తున్నావు ఒక అమ్మాయి మీదనే ఇది నడుస్తుంది అంటే ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది ఎవరు సరే మరి అమ్మాయిలకి ఇంట్రెస్ట్ చూపించే మీరు ఎందుకు ఇంత అంటే అమ్మాయిలకి ఇంట్రెస్ట్ చూపించే మీరు అంటే ఏదో అంటే లైక్ అందరూ ఉన్నారు అంటే ఇంట్రెస్ట్ అంటే నాకు ఎవరైనా అలా రైజ్ చేస్తారు రైజ్ అయితే అట్లీస్ట్ రైజ్ అనుకోరి వచ్చింది అనుకోరి ఫ్లవరే వచ్చింది అనుకోరి మరి ఎందుకు ఒక రిలేషన్ లోకి వెళ్ళాలా బ్రేక్అప్ స్టోరీ ఎనీ పాస్ట్ పాస్ట్ లో ఉన్నాయి బ్రేక్ అప్ ఉండాలని చెప్పారు నేను నాకు ఉన్నాయి అని చెప్తున్నా బ్రేక్ ఉన్నాయి ఎన్ని ఒక ఉన్నాయి ఒక త్రీ ఉన్నాయి 3 మోస్ట్ अफेक्टेड ఏంటి లాస్ట్ టైం అయింది థర్డ్ ది థర్డ్ ఫస్ట్ అంటారు కదా ఫస్ట్ ది ఏందంటే లైక్ ఫస్ట్ దీంట్లో ఎక్స్‌పీరియన్స్ అయినా ఓకే హౌ టు బీ ఇన్ రిలేషన్ అని ఓకే సెకండ్ లో సెకండ్ లో అలాగే ఉంటే కాదు ఇంకొక కొన్ని కొన్ని టైం బట్టి చేంజ్ అవుతూ ఉండాలని తెలిసింది ఓకే తాడి ఎందుకు సింగేంది తాడి వన్నీ చేసిన తర్వాత కూడా సంక నాకిపోయినా కదా అందుకోసమే బాధపడుతున్నా అంటే ఈ తాడుది బాగా ఎమోషనల్ గా డ్యామేజ్ అన్నారు కదా చాలా డ్యామేజ్ సో ఏంటి అంటే సిచువేషన్ చెప్పండి పేర్లు అవసరం సిచువేషన్ ఏందంటే వాళ్ళ మదర్ కి తలవాడం కామన్ థింగ్ కదా అంటే పెళ్లి చేసుకోవాలని ఇంటెన్షన్ లేదా ఆ పెళ్లి చేసుకోవాలి అవన్నీ ఇంటెన్షన్స్ అవన్నీ ఉంటాయి మదర్కి తెలిసింది ఓకే అండ్ అమ్మాయి కూడా లైక్ అమ్మాయి ఫైట్ చేసి ఉంటే ఫైట్ బ్యాక్ చేసి ఉంటే సివిల్ బి బట్ ఫైట్ బ్యాక్ చేయలేదు అంటే సరెండర్ అయింది ఫ్యామిలీకి ఫ్యామిలీకి సరెండర్ అంటే ఇప్పుడు ప్రేమ అనేది సరెండర్ అయిపోవడం కాదు నీకు సరెండర్ అయిపోవాలనే ఫీలింగ్స్ ఉంటే అవో ప్రేమ నుంచి చేయొద్దు ఇక అమ్మాయిలు అంటారు కదా నిన్ను వదిలేయాలంటే వంద రీజన్స్ కాదు ఒక్క రీజన్ కూడా చాలు ఆ దగ్గర ఉంటుంది అన్నట్టు సో దట్స్ మెయిన్ థింగ్ సో అక్కడ జరిగింది ఐ రెస్పెక్టెడ్ ఎవ్రీథింగ్ నేను రెస్పెక్ట్ చేస్తా ఇప్పుడు నువ్వు అంటున్నావు చెప్తున్నావు బట్ అలా అని ఫైట్ చేయలేదు కాదు లా దాని కోసం ఫైట్ చేసా బట్ వర్కౌట్ కాకపోతే ఇంకా ఓకే ఆమెకి ఆమె స్పేస్ ఇచ్చేసి నిన్న స్పేస్లో ఎన్ని డిప్రెషన్ 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 ఏడా మంచి హిట్ సాంగ్ రాసి హిట్ ఈ బ్రేకప్ అయినా వన్ మంత్ లో సాంగ్ ఒకటి వచ్చింది సెకండ్ మంత్ లో రిలీజ్ అయింది అది ఫుల్ వైరల్ అయింది అదే ఉన్న లేసా శేఖర్ మాస్టర్ ఎగ్జాక్ట్లీ అది రియల్ రావడానికి ఇది ఒక రీజన్ అదొక రీజన్ ఓ మై గార్డ్ అంటే ఎవ్రీథింగ్ ని మంచిగా మనం డిప్రెషన్ ని నేను రాసుకున్నా అంటే నాకు ఫ్రెండ్స్ ఉండరు కదా నేను షేర్ చేయడానికి ఉండదు కాబట్టి పెన్ పేపర్ అనేది ఎక్కువ ఫ్రెండ్స్ అనమాట దాని మీద ఉంటా థింగ్స్ ని ఓకే సో అలా హెల్ప్ అయింది ఓ బ్రేకప్ కూడా ఒక మంచి హెల్ప్ అయింది అంతే లేండి ఇస్ అండ్ ఎక్స్పీరియన్స్ యా ఎక్స్పీరియన్స్ సో నేను డిప్రెషన్ అనేది నా బాధ వేసింది ఒక వన్ మంత్ అలా వన్ మంత్ ఆ డైనమాలో ఉండే సాంగ్ రాసేసా ఓకే సో అప్పుడు కూడా పెన్ పనిచేస్తుంది ఆ పెన్ అనేది ఎప్పటికీ పని చేస్తూ ఉంటది అంతే ఎనీ టైం ఎనీ టైం ఓకే మరి అంటే రాప్స్ యా కొరియోగ్రఫీ వేరు రాయడం వేరు బట్ రాప్ అనేది ఏంటంటే ఇంటెన్సిటీ యా మీ నీలో ఉన్న విల్ పవర్ నువ్వు ర్యాప్ ని రిథమ్ లోకి తీసుకెళ్ళాలి వోకల్స్ అప్ అండ్ డౌన్ చేయాలి రాప్స్ ఎట్లా అసలు అది కూడా లైక్ అలా లైక్ నేను రిటర్న్ చేస్తుండే లైక్ ఐ డూ లైక్ రాప్ అనేది మీ అయ్యా ర్యాప్ అనేది రిథం అండ్ పొయెట్రీ సో దెర్ ఇస్ పొయట్రీ ఐ హావ్ పొయెట్రీ అండ్ రిథం అనేది డాన్స్ త్రూ ఎలాగైనా నాకు రిథం నాలెడ్జ్ ఉంది ఎగ్జాక్ట్లీ అండ్ ఓకలైజింగ్ అనేది ప్రాక్టీస్ చేసుకున్నా పాడుకుంటూ పాడుకుంటూ సాంగ్స్ తినుకుంటూ బట్ మీకు ర్యాప్స్ మీద ఇంట్రెస్ట్ అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళు ఉంటారు కదా అంటే మన ఫ్రెండ్ సర్కిల్ ఇన్ ద సెన్స్ ఇంకా మన తమ్ముళ్ళు గానీ మన రోల్ రైడర్ తో కూడా ఒకటి చేసావు కదా యా ఒక సాంగ్ అన్న కోరియోగ్రఫీ చేసి సో మన అండర్ గ్రౌండ్ పీపుల్స్ అందరు మన దగ్గర ఉంటారన్నమాట లైక్ డాన్సర్స్ గానీ ర్యాపర్స్ గానీ చాలా మెంబర్స్ అలా ఉంటారు ఓకే సో వాళ్ళని చూడడం ఆ థింగ్ ఇంట్రెస్ట్ రావడం నేను ఎక్కువ ఫాలో అవుతుంటాయి ర్యాప్ ఇవన్నీ ముందు నుంచే ఫాలో అవుతుంటాయి చిన్నప్పటి నుంచి ఫేవరెట్ ర్యాపర్ హిందీలో అయితే నాకు బంటాయి ఇష్టం ఓకే హిందీలో నాకు ఆఫ్ కోర్స్ బంటాయి ఎమివే బంటాయి ఇష్టం మన సైడ్ మన మన దానిలో మన సైడ్ ప్రణవ్ చాగంటి ప్రణవ్ చాగంటి యా ఫేవరెట్ యా హి ఇస్ అ గుడ్ ఆర్టిస్ట్ అంటే ఇష్టమైన రాపరానా ఎందుకంటే అన్న అంత లైక్ అంత రీచ్ లేదు అన్నకి బికాస్ ఒక టాలెంట్ ఉంది టాలెంట్ అంటారా ఎవ్వరికి లేని టాలెంట్ ఆయనకు ఉంది ఆయన ఒకాబులరీ చాలా స్ట్రాంగ్ అన్నది అన్న శబ్దాలు గాని పలికే ఒకాబ్లరీ కానీ చాలా స్ట్రాంగ్ అన్నది ప్రాపర్ గా రిప్రజెంట్ చేసే వ్యక్తి ఆన బట్ ఆన కూడా కాన్స్టెంట్ గా ఉంటే బాగుంటది అంటే ఎప్పుడైనా ఒక థింగ్ మనం కాన్స్టెంట్ గా చేస్తూ ఉంటేనే ఎప్పుడో ఒకసారి రీచ్ వస్తుంది సో మేబీ ఆన నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది అదే హీస్ మై గుడ్ ఫ్రెండ్ యాక్చువల్ ప్రణవ్ చౌంట్ ఈ గుడ్ ఫ్రెండ్ నాకు అండ్ మీ ఎన్నో సాంగ్స్ మీరు కదా బట్ మోస్ట్ ఫేవరెట్ నాకు ఫేవరెట్ సాంగ్ అంటే రీసెంట్ టైంలో నేను చేసింది రామ తనుశ్రీతో వచ్చేసింది అండ్ డీలో కన్నా కేశవి నేను ఉండేటప్పుడు మన అత్యాచారం చేసిన ఊరి చేయాలి అది రోల్ రైడా సాంగ్ అది ఒకటి ఉండే అండ్ ఇంకొకటి వచ్చేసి నువ్వో రాయి నేనో శిల్పి సాంగ్ డాన్స్ ప్లేస్లో వచ్చేసి మగధిరా కాన్సెప్ట్ అండ్ చాలా సాంగ్ ఉన్నాయి ఒకప్పుడు చైల్డ్హుడ్ లో చూస్తున్నప్పుడు ఉందా ఇప్పుడు కొంతమంది జిమ్నాస్టిక్స్ అంటారు సో ఏంటి డిఫరెన్స్ డాన్స్ లో జిమ్నాస్టిక్స్ ఉందా అంటే డ్యాన్స్ డాన్స్ లో జిమ్నాస్టిక్ అనేది ఒక పార్ట్ అనమాట ఓకే లైక్ దాన్ని ఒక మన పర్ఫార్మెన్స్ ని మంచిగా ఒక ఎలివేట్ అంటే ఒక వావుగా ఎలివేట్ చేయడానికి ఒక థింగ్ వాడ వాడతారు జిమ్నాస్టిక్ జిమ్నాస్టిక్లో కొన్ని పాయింట్స్ అది కూడా పార్ట్ ఆఫ్ ది డాన్స్ జిమ్నాస్టిక్ ఆల్స్ యాద ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద డాన్స్ ఓకే కానీ కొంతవరకే బాగుంటుంది ఏదైనా డాన్స్ షో అన్నప్పుడు డాన్స్ చేయాలి కింద పడి దొరలేడం కాదు అంతే కదా సో ఎక్కువ చేయొద్దు ఏదో ఒక్కటి అది ల్యాండింగ్స్ అనేది ప్రాపర్ ఉండాలి జిమ్నాస్టిక్ కూడా ల్యాండింగ్ ప్రాపర్ ఉండాలి ఫ్లిప్ కార్ట్ ఇట్లా నెత్తి మీద పడిపోయి అది పడిపోయి షోల్డర్ మీద పడిపోయి మోకాళ్ళ మీద ఫినిషింగ్ అనేది కూడా ఉండాలి అప్పుడు ఆ పర్ఫార్మెన్స్ కి వాల్యూ వస్తుంది ఆ థింగ్ కి వాల్యూ వస్తుంది అనమాట సో జిమ్నాస్టిక్ పార్ట్ ఆఫ్ ద డాన్సే బట్ దాన్ని ఎంత వరకు యూస్ చేస్తే అంతవరకే యూజ్ చేయాలి వెన్ ఇట్ ఇస్ కమ్ టు డాన్స్ షో అప్పుడు చేయాలి వెన్ ఇట్ ఇస్ కమ్ టు జిమ్నాస్టిక్ షో జిమ్నాస్టిక్ షోలో కొంత డాన్స్ పెట్టవచ్చు సో అలా ఉండాలి సో మీ లైఫ్ లో మీకు ఒక ఆపర్చునిటీ మిమ్మల్ని గుర్తుపట్టిన వ్యక్తి చైతన్య మాస్టర్ మాస్టర్ ఇలా ఆయనకు అలా అయ్యి చనిపోయినప్పుడు సో మీ రియాక్షన్ ఏంటి నా రియాక్షన్ అంటే అదే ఫీల్ హౌగ్గా ఎమోషన్ ఉంటుంది నెక్స్ట్ థింగ్ అది ఓకే ఆ మనిషి అలా ఏ మనిషి అయితే కాదు ఆ మనిషి అంటే ఏంటి చనిపోయే వ్యక్తి కాదు కాదు దెన్ హౌ ఆన వ్యక్తి అదే ఇంకా హౌ అంటే ఇంకా ప్రెజర్ వల్ల కొందరు ప్రెజర్ పెట్టడం వల్ల కొన్ని జరగడం వల్ల కొన్ని బాధలు తట్టుకోలేక ఆనతో ఉండే వాళ్ళే చాలా ప్రెజర్ పెట్టారు మనీ విషయంలో కానీ ఓకే ఇది కానీ తర్వాత మీడియాలోకి వచ్చి శుద్ధపూసల్లా యాక్ట్ చేసింది అది నెక్స్ట్ అది సెకండ్ విషయం యాక్ట్ చేశారు బికాస్ ఆఫ్ నేను ఒక మాట చెప్తున్నాను ఇది ఇది ఎక్కడ నేను చెప్పలేదు ఆ రోజు నుంచి నాకు ఎక్కడైనా చెప్పాలి చెప్పాలి అనే థింగ్ అయితే ఉండే ఆన చనిపోయిన తర్వాత నేను అందరికీ అనట్లేదు బట్ ఎవడైతే ఈ విషయానికి హట్ అవుతాడో ఆడి కానీ ఆడికి అర్థమైపోతుంది ఆన చనిపోయే ముందు అదే పర్సన్ ఆనకి పైసలు కావాలని ఇది కావాలని ఎక్కడికైనా కావాలని పోలీస్ కంప్లైంట్లు పెట్టడము ఆనపైన పైన చాలా ప్రెజర్ పెట్టారు ఆనతో ఉండే వ్యక్తులే ఆనతోనే ఉండే ఉంటారు కదా కొందరు అలా చేశారు అని చనిపోయిన తర్వాత మేము మాకు అడుగుంటే మేమే ఇస్తుండే కదా ఓకే అరే మీకు అడిగింది మీరు ఇవ్వడం కాదురా మీకు ఇవ్వాల్సింది మాస్టర్ మీకు ఎప్పుడైనా వీలైనప్పుడు అప్పుడు ఇవ్వండి అని అన్నా కూడా అన్న బతికేస్తుండే హెవీ ప్రెషర్ హెవీ ప్రెజర్ అట్లయితే ఇప్పుడు లైక్ ప్రతి ఇండస్ట్రీలో కూడా ఏదో ఒక రప్చర్స్ ఉంటాయి పాలిటిక్స్ నడుస్తుంటాయి సో రీసెంట్ గా ఒక కొరియోగ్రాఫర్ ని మనం చూసాం అరెస్ట్ చేశారు స్టేషన్ లో పెట్టేశారు అవునా సో ఆ కొరియోగ్రాఫర్ గురించి ఏమంటారు అంటే వెరీ రెప్యుటేటెడ్ క్యాండిడేట్ పెద్ద పెద్ద అవార్డ్స్ కూడా నామినే అయ్యాడు బట్ ప్రతి ఒక్కటి కూడా డెమాలిష్ అయిపోయింది కదా సో ఇప్పుడు అయితే న్యూస్ లో వస్తుంది ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాము అది అయితే ఇది అయితే అంటున్నారు ఏ థింగ్ అయితే ఏది కన్ఫర్మ్ చేసుకోలేదు ఎవర్ రైట్ ఎవర్ రాంగ్ అనేది మనం ఎవరు జడ్జ్ చేయలేము ఎందుకంటే మనం జడ్జ్ చేయొద్దు ఒక థింగ్ అనేది ఒక పాస్ అయ్యేంత వరకు సో లెట్స్ సీ వాట్ హ్యాపెండ్ అనేది బట్ ఇందులో నేను ఒకటి గమనించాను సారీ మీకు ఇష్టం ఉంటే ఆన్సర్ చెప్పండి పర్వాలేదు లైక్ ఫిమేల్ కి కానీ మేల్ కి కానీ ఎవ్రీ హ్యూమెన్ నీడ్ సమ్ రెస్పెక్ట్ కదా అవును నేను ఆ అమ్మాయి ఎవరైతే కేసు పెట్టారో ఆ అమ్మాయితో మీ ఫోటో చూసాను సో ఐ థింక్ మీకు ఒక బాండింగ్ లో ఒక పాసింగ్ క్లౌడ్ లాగా అన్న అమ్మాయి పరిచయం అయి ఉండొచ్చు కదా సో మీ ప్రకారము సో యువర్ ఫేర్ ఎవరు అన్ఫేర్ చాలా సెన్సిటివ్ థింగ్ ఇది బట్ అట్లీస్ట్ ఆ మీరు నాకు ఇద్దరు అంతే పరిచయం మాస్టర్ కూడా నాకు పరిచయమే జానీ మాస్టర్ కూడా నాకు మంచి పరిచయమే అమ్మాయి కూడా నాకు అంటే ఇద్దరు ఈక్వల్ ఎంత బాగుండో అంతే ఇద్దరు అంతే బాగుండు నాకు ఓకే సో ఫెయిర్ అన్ఫెయిర్ దగ్గరికి వస్తే ఐ వాజ్ లైక్ ఫిఫ్టీ ఫిఫ్టీ లోనే నేను ఉన్నా కొంత వారికి చూస్తుంటే ఈమె కరెక్ట్ అనిపిస్తుంది కొంత వారికి చూస్తుంటే మాస్టర్ కూడా కరెక్ట్ అనిపిస్తుంది సో స్ట్రెస్ ఎందుకు ఏదో ఒక రిజల్ట్ అయితే పాస్ అవుట్ చేస్తారు కదా అప్పుడు ఎట్లయినా వస్తుంది కాబట్టి ఓకే సో ఒక స్ట్రైట్ క్వశ్చన్ బ్రో ప్రతి ఒక్క చోట పాలిటిక్స్ ఉంటాయి అది ఆఫీస్ కానివ్వండి వేరే చోటనా కానివ్వండి అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఏదో ఒక చిన్న గ్లిచెస్ ఉంటాయి మన తెలుగు ఇండస్ట్రీలో చాలా మనం వింటూనే ఉన్నాం ఇప్పటి నుంచో అమ్మాయిలకి సరైన రెస్పెక్ట్ ఉండదు అక్క ఇక్క అంటారని ఈవెన్ అబ్బాయిలకు కూడా క్యారెక్టర్ కోసం పోతే నువ్వు డబ్బులు ఇస్తేనే క్యారెక్టర్ ఇస్తానే వస్తాయి ప్రొడ్యూసర్స్ అతా కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తారు బయట ఫేస్ రివీల్ చేయరు నిజంగా ఇట్లాంటివి జరుగుతుంటాయి అంటే నిజంగా ఇట్లాంటివి జరుగుతుంటా అంటే ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా క్వశ్చన్ అదేమన్నారు ఇప్పుడు ఎవరైనా డైరెక్టర్స్ ఇలా కమిట్మెంట్స్ అడుగుతుంటారు అమ్మాయిలకి రెస్పెక్ట్ ఉండదు అని అంటుంటారు కదా ఈ క్వశ్చన్ అడిగారు కదా ఇప్పుడు ఈ మన ఈ డిస్కషన్లో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా మీరు మీరు అంటున్నారు కదా ఇట్లా జరుగుతాయా అనుకోని మన మన ఈ డిస్కషన్లో ఎంతమంది జరుగుతున్నాయో ఏం చేస్తున్నో తెలియదు కదా ఇన్ మా వారి టాలీవుడ్ గురించే మాట్లాడుతారు టాలీవుడ్ అని కాదు ఇండస్ట్రీ ఏం లేరు హోల్ మూవీ ఇండస్ట్రీ అలా ఉంది ఎందుకలా అంటే అంత ఎందుకు అంత ఇన్ఫ్లియేషన్ అయిపోతారు ఒక అబ్బాయికి ఫస్ట్ చెప్పిన ఆన్సర్ అయినా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అమ్మాయిలే అట్రాక్ట్ అవుతారు యా కానీ దాన్ని ప్రేమతో కొనాలి కానీ ఒక ఆపర్చునిటీ ఇస్తా అని చేయడం అనేది రాంగ్ సో లైక్ ఆ థింగ్ అనేది నచ్చదు నాకు ఓకే లైక్ మీకు అర్థమైంది కదా సో అబ్బాయిల అమ్మాయిలకు అట్రాక్ట్ అవుతారు లైక్ అందం ఉన్నదే అట్రాక్ట్ అవ్వడానికి ప్రేమతో అట్రాక్ట్ అవ్వాలి కామంతో కాదు ఆన్సర్ ఇచ్చారు సో ఇండస్ట్రీలో ఇఫ్ ఇన్ కేస్ అలాగే వెళ్తే లైక్ యు గో విత్ లవ్ నువ్వు ప్రేమించు పెళ్ళి చేసా ఆపర్చునిటీ ఇస్తా నాతో పండుకుంటే ఆపర్చునిటీస్ చాలా అది అంటే బయటికి వచ్చినాయి కాబట్టి అంటున్నాం రాకుంటే వేరేలా ఉండేదేమో బ్రో మీరు ఈ మాట గురించి కాదు ఇవన్నీ లైట్ ఇవన్నీ ఓవరాల్ ఎప్పటి నుంచో నడుస్తుంది ఇట్స్ ఫ్రమ్ నైంటీస్ నైంటీస్ నుంచి నడుస్తుంది మీకు మీకు మనం మీరు అప్పుడు ఎప్పుడు అప్పుడు అంతా ఈ సోషల్ మీడియా అంతా యాక్టివ్ లేదు జియో లేదు ఇప్పుడు అంటే ఎవ్రీథింగ్ మన ఫోన్ లో చూడొచ్చు యూట్యూబ్ ఓపెన్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ కాల్ చేయొచ్చు నెట్ అయిపోతుందనే టెన్షన్ అన్లిమిటెడ్ సో యు కెన్ సీ వాట్ యూ సీ ఓకే అంతే కదా అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరు ఆ మూవీలో లైక్ అంత లేదు బ్రో లైక్ ఈ రోజు ఒక మూవీ ఎవరికి కొరియోగ్రఫీ చేస్తే మీరు కొంచెం సాటిస్ఫై అవుతారు ఎన్టిఆర్ సార్ సార్ అస్ ఎ న్సర్ ఎస్ అ డ్యాన్స్ కొరియోగ్రాఫర్గా ఇస్ అ ఫుల్ ఫ్లెగ్స్ డాన్సర్ అన్నమాట ఫుల్ ఫుల్ ఫ్లెగ్స్ ఇడ్ పర్ఫార్మర్ ఆన సో ఆనతో హీరోయిన్స్ ఓవరాల్ చెప్పాలంటే ఇప్పుడు ఆమె డాన్సర్ కాదు ఓకే షీ ఇస్ లైక్ డిస్కో శాంతి మీకు ఐడియా ఉంది వైఫ్ ఇఫ్ ఇఫ్ ఆమె కనక అంటే ఇప్పుడు సివస్ లైక్ ఏజ్ అయిపోయి అలా ఉన్నారు కానీ ఆమె గనక ఇప్పటికి ఆ డాన్స్ ఆ మజలా ఉంటే హీరోల్ని డామినేట్ చేసేది భయ ఆమె ప్రజెంట్ అయితే అయితే ఇప్పుడు నేను చూసిన వరికి శ్రీలీలా గారు బాగా చేస్తున్నారు డాన్స్ విషయంలో అయ్యో డాన్స్ అమ్మాయిలు డాన్స్ అంటే ప్రతి ఒక్కరు బాగా ఉన్నారు ఇప్పుడు మన అమ్మాయిలు ఎవరైనా ఓకే బట్ వెన్ బ్యాక్ టు లైక్ ఓల్డ్ అంటే డిస్కో శాంతి గారు కనుక ఇప్పుడు కూడా డాన్స్ చేస్తున్నారు అంటే హీరోస్ ని చిరంజీవి సార్ పక్కన ఆవిడ గారు డాన్స్ చేస్తే నాకు చిరంజీవి సార్ అనిపించారు మీరు ఒక్కసారి ఆ సాంగ్ చూడండి అంటే లైక్ చిరంజీవి సార్ లెజెండ్ అలా అనడం కాదు కానీ ఫస్ట్ టైం నేను అమలాపురం బుల్లో సాంగ్ చూసిన తర్వాత నా టైంలో నేను చిరంజీవి సార్ ని చూడలేదు డిస్కో శాంతిని చూసా ఆమె వచ్చిన ఫ్రేమ్ లో డిస్కో శాంతి గారి పర్ఫార్మెన్స్ చూస్తున్నా లైక్ హౌస్ హీ వాస్ డూయింగ్ గ్రేట్ యాక్షన్ ఓకే ఆల్వేస్ రెస్పెక్ట్ నాకు అండ్ మీ ఎయిమ్ ఏంటి అంటే ఈ ఫీల్డ్ లో గానీ కెరియర్ లో గానీ అంటే కన్న ఎక్కడ ఉండే సటిస్ఫై అవుతాడు కన్నా ఫుల్ డబ్బులు ఉన్న దగ్గర ఉంటే సటిస్ఫై అవుతాడు డబ్బులు అట్లయితే ఊరికే ఏదైనా బ్యాంక్ లూటీ చేయండి ఆ బ్యాంక్ లూటి చేయండి అదే నేను ముందు కూడా చెప్పాను అడ్డదారి కూడా తీసుకొని పైసలు సంపాదించవచ్చు ఓకే రైట్ వేలోనే కొట్టాలని రైట్ వేలో కొట్టాలి అన్ని వేస్ ఉన్నాయి మనకి ఎవ్రీ చాలా వేస్ ఉన్నాయి చేయడానికి ఇట్స్ అవర్ చాయిస్ బ్యాంక్ లూటీ ఎందుకు పెడ్లింగ్ చేయండి గంజాయి అమ్మండి డ్రగ్స్ అమ్మండి బ్యాంక్ కన్నా ఏంటి నే కొనొచ్చు దా డబ్బులతో అంటే దారులు ఉన్నాయిలే ఎగ్జాక్ట్లీ అంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదంటే అది మాకు తెలుసు ఐ హావ్ ఎవ్రీ నాకు నాలెడ్జ్ అనేది ఫస్ట్ టైం విన్నా అండ్ మీ బంచ్ ఆఫ్ ఫ్రెండ్స్ లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే లైక్ అట్లీస్ట్ మీరు ఎక్కడ ఉన్నారో తెలుసుకునే దగ్గర ఫ్రెండ్ ఎవరు అంటే ఏంటి ఎవరితో ఏం షేర్ చేసుకోరా లేరండి ఎవరితో ఇప్పుడు వరికైతే నాకు షేర్ చేసుకునే అంత అయితే అంత లేవు అంత లేదు ఎవరు మోస్ట్ హ్యాపీయస్ మూమెంట్ చాలానే ఉన్నాయి అట్లీస్ట్ ఒకటన్నా ఆ తలుచుకుంటేనే హ్యాపీ అయ్యే మూమెంట్స్ ఎన్నో ఉంటాయి చిన్నప్పుడు బాగుండే అన్ని ఇంత టెన్షన్ ఉండకపోతుండే అది అంతా రన్నింగ్ ఎక్కువ రన్నింగ్ ఏ మొత్తం ఇంకా ఉరకకపోతే ఇంకొకటి ఉరుకుతాడు నీకన్నా ముందు ఎండ్ ఆఫ్ ద డే మిమ్మల్ని ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో కానీ మీ కొరియోగ్రఫీ లో చూస్తూ చాలా మంది క్లాప్స్ కొట్టవచ్చు ఇంట్లో పర్ఫార్మెన్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు సో ఎక్కడెక్కడ నుంచో ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తుంటాయి కదా మరి వాళ్ళు అట్లాంటి కాంప్లిమెంట్స్ వస్తున్నప్పుడు మన పక్కన లేకుండా మనం గురించి తలుచుకొని మన వర్క్ కి రెస్పెక్ట్ సో ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి నేను చాలా లిటరల్ఫుల్ ఉన్నా ఇప్పటికి మా నాన్ను లైక్ ఆదరించే ఆడియన్స్ అందరికీ అండ్ నా ఫ్యాన్స్ కి రియల్లీ నాకు వాళ్ళే ఫ్రెండ్స్ నేను ఎందుకు నాకు ఫ్రెండ్స్ కూడా నాకు అంత నీడ్ కాలేదంటే మా ఫ్యాన్స్ వాళ్ళు నాకు ఇచ్చే మోటివేషన్ రోజుకి ఒక మెసేజ్ ఉంటుంది రోజుకి ఒక బూస్ట్ ఉంటుంది రోజుకి ఎవరో ఫ్యాన్ పేజ్ ఏదో ఒకటి పెడతారు ఆ థింగ్స్ చూస్తుంటే ఐ వాజ్ లైక్ సో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటా నాకు వాళ్ళు మోటివేట్ చేస్తూ ఉంటారు సో నాకు అందుకోసమే ఫ్రెండ్స్ లేకపోయినా కూడా చల్తా దీంట్లో నేను ఒకటి అడగాలి అంటే ఎక్కువ మంది యంగ్స్టర్స్ మిమ్మల్ని ఫాలో అవుతారు ఎందుకంటే మీరు ఎం కాబట్టి అండ్ ఆ గ్రేస్ కూడా బాగా మ్యాచ్ అవుతది చాలా రకరకాల హెయిర్ స్టైల్స్ కానీ లుక్స్ కానీ మారుస్తుంటారు కదా అట్లా అంటే ఎవరినైనా చూసి ఇంప్రెషనా లేకుంటే ఒకేలా ఉండడం నచ్చదా ఒకేలా ఉండడం నచ్చదు టు బి హానిష్ గా చెప్పాలంటే నాకు నా ముఖం రోజు ఒకేలా చూడడం నాకు ఇష్టం ఉండదు అన్ని లుక్స్ అవన్నీ లుక్స్ మారే కొద్ది మన థాట్ ఆఫ్ ప్రాసెస్ కూడా మారుతుందని చిన్న ఎక్కడైనా ఉంటదండి అండ్ బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ నేను కాచి టూ ఉన్నాయి రీసెంట్ గా జరిగింది చెప్తా పోనీ అదో రీసెంట్ గా జరిగింది చెప్తా ఫ్యాన్ మూమెంట్ ఏంటంటే గణేష్ చవితి నిమజ్జనం రోజు తస్కర్ లో వినాయకుడిని తీసుకొని వెళ్తారు కదా ఓకే అందులో తీసుకొని వెళ్ళేటప్పుడు ట్యాంక్ మన్ దగ్గర లైక్ కార్ వేసుకొని వెళ్తే ట్రాఫిక్ అయిపోతుంది మేము బైక్ మీద వెళ్తాం ఫుల్ మాస్క్ వేసుకొని ఉడి వేసుకొని వెళ్తూ ఉంటే ఒక బండిలో ఒక వెళ్ళే బండి పైన ఉన్నాలి నీకోసం ఉండాలి అని సాంగ్ పెట్టారు వాళ్ళు ఐ వాజ్ లైక్ చాలా హ్యాపీ అనిపించింది అంటే ఆ హ్యాపీనెస్ కి నాకు ఆ రోజు లేదు నాకు ఆ రోజు నాకు చాలా బెస్ట్ ఫ్యాన్ మూమెంట్ అంటే అది అనిపించింది అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక పెద్ద వ్యక్తి అంటే ఈస్ ఫ్రమ్ పొలిటీషియన్ అనమాట ఆ పేరు చెప్పి ఆమె తక్కువ చేయలేను పేరు చెప్పట్లేదు బట్ మూమెంట్ చెప్తా హీ వాజ్ లైక్ ఒక ఫార్టీ సెవెన్ ఆన ఏజ్ లైక్ ఆ రోజు ఆయనతో కలవడానికి వెళ్తాం సమ్ రిఫరెన్స్ వల్ల ఇట్లా మంచి పొలిటీషన్ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఈస్ ఎమ్మెల్యే అన్నట్టు ఓకే సో వెళ్తా లైక్ సెకండ్ ఇస్తారు మంచిగా కలుస్తారు అది అంటారు లైక్ నాతో మాట్లాడతారు లైక్ వాళ్ళకి యాటిట్యూడ్ పీక్ లెవెల్లో ఉంటుంది ఆ పర్సన్ ఆ సార్ లిటరల్లీ నా కాళ్ళకి టచ్ చేసి నీ ఏజ్కి కాదు నీ టాలెంట్ కి నేను టచ్ చేస్తున్నా లైక్ ఆ ఫీట్ లైక్ వాజ్ లైక్ ఫీట్ కి కూర్చొని ఉన్నాయి అన్ఎక్స్పెక్టెడ్ గా హీ వాజ్ లైక్ ఫీట్ కి టచ్ చేసేసి ఆ ఫీల్డ్ ఆ ఫీల్డ్ ఇష్టం దానిపైన నన్ను ఎక్కువ అడ్మైర్ చేస్తాడు అన్న నా ఫ్యాన్ బేసిక్గా అనమాట అన్న నా టాలెంట్కి నేను చేసే వర్క్కి నేను ఉండే ఫ్యాషన్ ఏంటికి నీ ఏజ్కి కాదు ఇది నువ్వు ఈ రెస్పెక్ట్ నువ్వు డిజర్వ్ చేస్తావు అనుకొని చేసినప్పుడు ఆ రోజు లేదు నాకు అసలు గ్రేట్ అంటే హీజ్ ఎమ్మెల్యే అన్న ఏజ్ ఏంటి నా ఏజ్ ఏంటి పోనీ ఎమ్మెల్యే వదిలేసేయండి క్యాండిడేట్ వదిలేసండి ఆ పర్సన్ ఏజ్ ఏంటి నా ఏజ్ ఏంటి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఏజ్ లో ఎక్కువ హిజ్ అ పొలిటీషియన్ లైక్ నాకు ఫ్యూజ్ లో ఎగిరిపోయింది నాకు ఆ ఫ్యాన్ మూమెంట్ మెమొరబుల్ ఫ్యాన్ మూమెంట్ గ్రేట్ నాకు చాలా మెమొరబుల్ ఎప్పటికీ గుర్తుండిపోయే మెమొరబుల్ మూమెంట్ అంటే నాకు అదే నాకు నిద్ర డ్రీమ్స్ అమ్మ నాన్న కోసం డ్రీమ్స్ ఇంకా మనకు ఉండేవి ఏందండి రెగ్యులర్ డ్రీమ్స్ వాళ్ళ కోసం ఇల్లు కట్టాలి అవి కట్టాలి ఇది చేయాలి ఇది చేయాలి అనుకోని ఓకే వన్ ఫైనల్ క్వశ్చన్ అడుగుతాను

మీరు ఈ ఏజ్ లోనే ఇంతవరకు ఎదిగారు కదా సో హౌ డు యూ ఫీల్ అంటే మిమ్మల్ని మీరు చూసుకొని ఎక్కడో పేపర్ వేసి ఒక కన్న ఈ రోజు సిక్స్ డిజిట్ అకౌంట్ నెంబర్ మెయింటైన్ చేస్తున్నాడు అంటే సో హౌ డు యూ ఫీల్ ఆశకి అద్దు ఆశకి అద్దు ఉండదు దగ్గర సిగ్గు ఉండదు అంటారు కదా అది ఊరికే అన్నారు సో ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ఇట్ లైక్ నేను ఎక్స్పెక్ట్ చేసే థింగ్ నేను చేసే థింగ్ ఏంటంటే సంవత్సరం సంవత్సరం ఇంట్లో కూర్చున్నా

కాకపోతే నా కొడుకు పుట్టాడు కదా ఆడికి ముందే ఎక్స్పీరియన్స్ అంతా బిల్డ్ చేసి పంపిస్తాడు ఇది చేయాలరా బట్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇన్ ఇయర్స్ తర్వాత ఇంటర్వ్యూ అడిగినా సరే ఒక హానెస్ట్ వే లో వచ్చి మీ గురించి మీరు ప్రజెంట్ చేసుకున్నందుకు చూశారు కదండి అమ్మాయిలకు చాలా ఇష్టమైన అబ్బాయి అండ్ చాలా మంది డీ షో చూసే వాళ్ళకి కూడా బాగా పరిచయమైన ఫేస్ అయ్యి నేను చెప్పాల్సిన అవసరం లేదు సో మనోడు అన్నట్లే నేను కూడా ఇవాళ ఇంటర్వ్యూ ఇప్పుడు కొరియోగ్రాఫర్ కన్నా సో కొరియోగ్రాఫర్ ఇంటర్వ్యూ చూశారు కదా మరి ఈ ఇంటర్వ్యూలో కన్నా చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్